హలో అండి ఈ వీడియోలో న్యూ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను సిరీస్ నేమ్ వచ్చేసరికి ఫేస్ లెస్ లవ్ ఒక థాయ్ డ్రామా వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇక లేచేయకుండా వీడియో స్టార్ట్ చేసిద్దాం ఈ వీడియోలో ఎపిసోడ్ వన్ చూద్దాం మనకి సిరీస్లో హీరో నేమ్ వచ్చేసరికి వీక్ హీరోకి ఒక డిసీజ్ ఉంటుందన్నమాట అదేంటంటే ఫేస్ బ్లైండ్నెస్ ఈ డిసీజ్ ఎలా వస్తుందంటే చిన్నప్పుడు హీరో వాళ్ళ అమ్మగారు ఒక ఎగ్జిబిషన్కి తీసుకువెళ్తారు అక్కడ సడన్గా ఎగ్జిబిషన్లో హీరోని వదిలేసి వాళ్ళ అమ్మగారు కనిపించకుండా అయిపోతారు హీరోకి అంత చిన్న ఏజ్లో ఎగ్జిబిషన్లో అమ్మగారు అలా వదిలేసి కనిపించకుండా వెళ్ళిపోయినందుకు హీరోకి సడన్ షాక్ అవుతుంది ఆ షాక్ వల్లే ఈ ప్రాబ్లం వస్తుంది ఇక హీరో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఏం చేస్తారంటే హాస్పిటల్కి తీసుకెళ్తే అలా చెప్తాడు డాక్టర్ హీరోకి ఈ ప్రాబ్లం ఉంది అతనికి బాడీ ఎంత కనిపిస్తుంది ఎలా డ్రెస్సింగ్ చేసుకున్నారు ఎలా హెయిర్ స్టైల్ చేసుకున్నారు అంత అర్థమవుతుంది బట్ ఫేస్ మాత్రం కనిపించదు ఫేస్ బ్లాంక్గా కనిపిస్తుంది అని ఆ డాక్టర్ హీరో వల్ల గ్రాండ్ ఫాదర్కి చెప్తాడు అప్పటి నుండి మన హీరోకి ఫేస్ చూసి గుర్తుపడలేడు కాబట్టి నేమ్స్ ఇంకా డ్రెస్సింగ్ స్టైల్ చూసి గుర్తుపడుతూ ఉంటాడు మనుషుల్ని ఇక వాళ్ళ తాతగారే హీరోని వాలింట్లోనే ఉంచుకుంటారు యాక్చువల్గా వాళ్ళ తాతగారికి ఇంకొక మనవడు కూడా ఉంటాడు ఆ అబ్బాయి పేరు చనోన్ హీరో పెద్దైన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ స్టార్ట్ చేసిన కంపెనీకి సీఈఓ అవుతాడు దానికి హెడ్ చనోన్ కూడా ఇద్దరికి సేమ్ రైట్స్ ఉంటాయి ఈ సిరీస్లో మన హీరోకి హాట్ చాక్లెట్ డ్రింక్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే హీరో చిన్నతనంలో వాళ్ళ అమ్మగారు దాన్ని డైలీ ప్రిపేర్ చేసి ఇచ్చేవాళ్ళు అనమాట ఇప్పటి వరకు వాళ్ళమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత అంత బాగా వాళ్ళ అమ్మగారు లాగా ఎవరు తనకి హాట్ చాక్లెట్ రెసిపీ తీసుకురాలేకపోతారు ఎంతో మందిని హెయిర్ చేసుకుంటారు ఎంతోమంది సెక్రటరీని కూడా హెయిర్ చేసుకుంటాడు మన హీరో బట్ ఎవరు ఆ స్టాండర్డ్ మీట్ అవ్వలేకపోతారు సో చాలా మందిని జాబ్ నుండి తీసేస్తారు సో సిరీస్ స్టార్ట్ చేయగానే మన హీరో ఆఫీస్కి వచ్చి చూస్తే తన టేబుల్ మీద హాట్ చాక్లెట్ డ్రింక్ ఉండదు వెంటనే చనోన్కి కాల్ చేసి ఏంటి రోజు హాట్ చాక్లెట్ లేదు ఎందుకు నాకు ఇవ్వలేదు అని చనోన్ అడిగితే చనోన్ ఇలా చెప్తాడు ముందు అది ఇంపార్టెంట్ కాదు ఫస్ట్ నీకు ఒక మంచి సెక్రటరీని హెయిర్ చేసుకోవాలి అది అయిన తర్వాతే నీకు హాట్ చాక్లెట్ డ్రింక్ అని చనోన్ చెప్తాడు ఇక హీరో ఏం చేయలేక సరే చూద్దాం ఈరోజు ఇంటర్వ్యూస్ ఎవరిని హెయిర్ చేసుకుంటామో అని హీరో అంటాడు నెక్స్ట్ సెల్ లో మనకి హీరోయిన్ని చూస్తారు ఈ సిరీస్లో మన హీరోయిన్ నేమ్ మెరిన్ తిని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది బట్ స్టిల్ తనకి ఒక జాబ్ కూడా రాదు బాగా ట్రై చేస్తూ ఉంటుంది బట్ దేంట్లో సెలెక్ట్ అవ్వదు అనమాట తన గ్రాడ్యుయేషన్ చదివే అప్పుడు తన క్లాస్ టాపర్ కూడా తనే అయినా కూడా తనకి ఇప్పటి వరకు జాబ్ రాకపోయేసరికి అమ్మగారు ఇంకా వాళ్ళ గ్రాండ్ మదర్ చాలా బాధపడుతూ ఉంటారు హీరోయిన్ విషయంలో తనకి ఇంకా జాబ్ రాలేదు కాబట్టి హీరోయిన్కి అమ్మగారికి హెల్ప్ చేస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మగారు ఇంకా అమ్మమ్మ గారు ఇద్దరు కలిసి బేకరీ ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేసి హోమ్ డెలివరీ చేస్తూ ఉంటారు సో ఆ డెలివరీస్ అన్ని మన హీరోయినే చూసుకుంటూ ఉంటుంది అలాగే పార్లల్గా ఇంటర్వ్యూస్ ఏమన్నా ఉంటే అటెండ్ అవుతూ ఉంటుంది హీరోయిన్ డెలివరీ చేసి ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళమ్మమ్మ గారు ఇంకా వాళ్ళమ్మగారు హీరోయిన్ గురించే బాధగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా జాబ్ రాలేదని చెప్పేసి ఆ మాటలు విని హీరోయిన్ కొంచెం సాడ్గా ఫీల్ అయ్యి తన రూమ్కి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది ఇంతలో హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మదర్ వచ్చేసి హీరోయిన్ దగ్గరికి ఈ రోజు నీకు ఇంటర్వ్యూ ఉంది కదా సో నీ కోసం నీకు మంచిగా లక్ ఉండాలని చెప్పి ఒక డ్రెస్ నేనే కొన్నాను ఈ డ్రెస్ వేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళు అని చెప్పి ఒక డ్రెస్ ఇస్తారు హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే వాళ్ళ అమ్మమ్మ గారిని హక్ చేసుకుంటుంది హీరోయిన్ వాళ్ళ అమ్మమ్మ గారు ఇచ్చిన డ్రెస్ చాలా ఓల్డ్ మోడల్ అనమాట అయినా కూడా ఆ డ్రెస్ వేసుకొని ఇంటర్వ్యూకి బయలుదేరుతుంది మన హీరోయిన్ తను స్టార్ట్ అవ్వగానే హీరో వాళ్ళ కంపెనీ నుండి తనకి కాల్ వస్తుంది ఇంటర్వ్యూ ఇంకా హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతుంది మీరు ఫాస్ట్గా రావాలని చెప్పేసి హీరోయిన్ అదేంటి ఇంకా టైం ఉంది కదా ఎందుకు మీరు ప్రీషెడ్యూల్ చేశారు అంటే లేదు మాకు ఇంకో వర్క్ ఉంది మీరు ఫాస్ట్గా రావాలి అని హీరోయిన్ చెప్తే హీరోయిన్ ఇక హడావిడిగా వస్తూ ఉంటుంది ఫాస్ట్గా ప్రీషెడ్యూల్ అయ్యేసరికి ఇంటర్వ్యూ యాక్చువల్గా మన హీరోయిన్ అటెండ్ అయ్యే ఇంటర్వ్యూ హీరో కంపెనీలోనే అనమాట హీరో సెక్రటరీకి వెతుకుతూ ఉన్నారని చెప్పా కదా ఆ పోస్ట్ కోసమే ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటుంది చనున్ అప్పుడే ఆఫీస్కి వస్తూ ఉంటాడు రాగానే తన సెక్రటరీ హీరో ఇంటర్వ్యూని షెడ్యూల్ చేశారు అందరూ వచ్చారు ఒకే అమ్మాయి రాలేదు అమ్మాయి పేరేంటంటే నీరాంపం అమ్మాయి తప్ప అందరూ వచ్చారు అని తను చెప్తుంది చను నా నేమ్ వినగానే షాక్ అయ్యి ఏదో ఒకసారి అమ్మాయి ప్రొఫైల్ చూపించు అని ప్రొఫైల్ చూస్తాడు యాక్చువల్గా హీరో వాళ్ళ అమ్మ పేరు కూడా అదే అనమాట చనోన్ నా నేమ్తో అమ్మాయి ఉండేసరికి కన్ఫామ్గా ఈ అమ్మాయిని సెలెక్ట్ చేస్తాడని కాన్ఫిడెంట్గా ఉంటాడు ఈసారి హీరోకి సెక్రటరీ దొరికేసిందని చెప్పి చనోన్ చాలా కాన్ఫిడెంట్ అవుతాడు మీకు హీరోయిన్ పేరు మిరీన్ అని చెప్పాను కదా బట్ తన ప్రొఫైల్లో ఎందుకు ఎందుకుంటుందంటే మిరీన్ అన్న నేమ్ హీరోయిన్కి సెట్ అవ్వలేదు అందుకోసమే తనకి మంచిగా ఆఫర్స్ రావట్లేదు అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారంటే ఇప్పటి నుండి నువ్వు ఏ జాబ్ అప్లై చేసినా కూడా నేనేం నేమ్ నన్ను పెట్టకు నీ రాంపమని పెట్టుకొని వాళ్ళ అమ్మగారు తన నేమ్ని చేంజ్ చేస్తారు అందుకోసమే ఈసారి ఫ్రెష్గా తను ఆ నేమ్తో అప్లై చేస్తుంది ఇక ఇంకో వైపు ఏమో హడావిడిగా మన హీరోయిన్ వస్తూ ఉంటుంది ఇంటర్వ్యూ రూమ్కి లోపలికి రాగానే డోర్ వేయడం మర్చిపోతుంది అనమాట డోర్ వేసి వస్తూ ఉంటే మళ్ళీ తన పేపర్స్ అన్ని కింద పడిపోతాయి అవన్నీ తీసుకుంటూ ఉంటుంది ఇంతలో హీరో అక్కడికి వస్తాడు హీరోయిన్ ఎవరా అని చెప్పి పైకి చూస్తుంది హీరో హీరోయిన్ని చూడగానే ఈమె డిస్క్వాలిఫై అని చెప్పేస్తారు ఎవరైనా సరే ఇంత చెత్తగా రెడీ అయ్యి వస్తారా ఇంటర్వ్యూకి ఎంత అవుట్డేటెడ్ డ్రెస్ అసలు ఇది ఈ డిస్క్వాలిఫై అని చెప్పి డైరెక్ట్గా ఫేస్ మీద చెప్పేస్తాడనమాట హీరోయిన్కి కోపం వచ్చేసి ఏంటి మీరు నేను వేసుకున్న డ్రెస్ మీద డిపెండ్ అయ్యి నన్ను డిస్క్వాలిఫై చేస్తారా నాకు చాలా స్ట్రెంత్స్ ఉన్నాయి నేను గా ఈ జాబ్ రోల్కి పర్ఫెక్ట్ అని హీరోయిన్ చెప్పుకుంటుంది యాక్చువల్గా మన హీరోకి ఫేస్ బ్లైండ్నెస్ కాబట్టి తన ఫేస్ ఏం కనిపించదు ఓన్లీ తన డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ కనిపిస్తుంది కాబట్టి దాన్ని వేస్ట్ చేసుకుని వెంటనే రిజెక్ట్ చేస్తాడు హీరోయిన్ ఆ మాట అయినసరికి హీరో సరే అయితే ఇంటర్వ్యూ చేద్దాం రెడీగా ఉన్నావా ఫస్ట్ నిన్నే చేస్తాను అసలు నీ స్కిల్స్ ఏంటి నీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు ఈ కంపెనీ గురించి నీకేం తెలుసు ఫాస్ట్గా చెప్పు అని హీరో ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటాడు హీరోయిన్ ఆ కంపెనీ గురించి తనకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తుంది ఈ కంపెనీ హ్యూమన్ నీస్ని బేస్ చేసుకొని చాలా యాప్స్ డిజైన్ చేశారు అలాగే నా లో కూడా ఒకటి ఉంది ఒక ఐడియా ఒక యాప్ని బుల్ చేయొచ్చు ఆ యాప్ ఏం చేస్తుందంటే మనిషి ఎలా ఉన్నాడో తెలియకుండా వాళ్ళ ఎబిలిటీని బట్టి వాళ్ళని హెయిర్ చేసుకుంటుంది అన్నట్టు ఇలా రివర్స్ కౌంటర్ వేస్తుందనమాట హీరో ఆ మాట వినగానే తను ని రిజెక్ట్ చేశాడని చెప్పి ఫేస్ డ్రెస్సింగ్ స్టైల్ చూసి అని హీరోకి వెంటనే కోపం వచ్చి అసలేంటి దీనికి ఇంత పొగరా అని చెప్పి గట్టిగా అరుస్తాడు అక్కడే ఏమైనా అస్సలు నేను హైర్ చేసుకోను అసలు ఈమె పేరు ఏంటో కూడా నాకు తెలీదు అని హీరో అరుస్తూ ఉంటే వెంటనే హీరోయిన్ నా పేరు నీరాంపం అని చెప్తుంది ఆ పేరు వినగానే హీరో షాక్ అయ్యి వెంటనే నన్ను నా ఆఫీస్ రూమ్లో మీట్ అవ్వు అని హీరోయిన్కి చెప్తాడు ఎందుకంటే అది వాళ్ళ అమ్మగారి కాబట్టి హీరోయిన్ క్యాబిన్కి వెళ్ళగానే ఇక అప్పుడు హీరో ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాడు హీరో క్యాబిన్లో చను కూడా ఉంటాడు హీరో ఇప్పుడు చెప్పు అసలు ఎందుకు నేను హైర్ చేసుకోవాలా అని చెప్పి హీరోయిన్ అడిగితే హీరోయిన్ ఏదైనా సరే నేను ఫాస్ట్గా గుర్తుపెట్టుకోగలను నాకు మెమరీ పవర్ చాలా ఉంది అని చెప్పి హీరోయిన్ చెప్తుంది ఇంకా కొన్ని ఆన్సర్స్ ఇస్తుంది అనమాట అదంతా అయిపోయిన తర్వాత హీరో హీరోయిన్కి చాలా ఫైల్స్ ఇచ్చి నీకు చాలా మెమరీ పవర్ ఉందన్నావు కదా ఇవన్నీ గుర్తుపెట్టుకొని రేపు రా ఆఫీస్కి నేను క్వశ్చన్స్ వేస్తే అన్నిటికీ కరెక్ట్గా చెప్తేనే నేను నిన్ను హైర్ చేసుకుంటాను అని హీరో చెప్తాడు అలాగే సెకండ్ కండిషన్ ఏంటంటే నువ్వు రేపు కూడా ఇలాగే డ్రెస్ అయ్యి వస్తే నేను కన్ఫామ్గా నేను రిజెక్ట్ చేస్తాను నేను హైర్ చేసుకోను అని హీరో చెప్తాడు ఇక హీరోయిన్కి హెల్ప్ చేద్దామని చనోన్ అనుకుంటాడు హీరోయిన్ని బయటకు తీసుకువెళ్ళి కన్ఫామ్గా నువ్వు నీ డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోవాలి ఎందుకంటే అప్పరెన్సెస్ని బేస్ అయ్యే కదా పర్సన్ ఎలాంటి వాళ్ళు అనుకుంటారు అందరూ సో నేను హెల్ప్ చేస్తాను నీకు అని చెప్పి అమ్మాయిని అక్కడ వాళ్ళ కంపెనీలో ఒక చిన్న పక్కనే షాప్ ఉంటే అక్కడికి తీసుకువెళ్తాడు వెళ్ళే అప్పుడు హీరోయిన్ని ఇలా క్వశ్చన్ చేస్తాడు నిజం చెప్పు నీ నీ నిజమైన పేరు ఇంకోటి కదా నీ పేరు మిరిన్ కదా అని అతను అడిగితే హీరోయిన్ షాక్ అయిపోయి మీకు ఎలా తెలుసు అని అతన్ని అడుగుతుంది చనోన్ని చనోన్ యాక్చువల్గా నువ్వు ఈ కంపెనీకి చాలాసార్లు అప్లై చేశావు బట్ ఈసారి మాత్రం నిరూపమని చెప్పి పేరు మార్చుకొని అప్లై చేశావు నాకు అర్థమైపోయింది అని చనోన్ చెప్తాడు ఆ పేరు పెట్టుకోవడానికి ఏదైనా రీజన్ ఉందా ఎవరు చెప్పారు అసలు ఆ పేరు నీకు అని హీరోయిన్ అడిగితే హీరోయిన్ ఇలా చెప్తుంది మా అమ్మగారే నాకు ఆ పేరు పెట్టారు నాకు సక్సెస్ రావట్లేదు అని చెప్పి నా లైఫ్లో అని చనోన్కి చెప్తుంది చనోన్ మీ అమ్మగారికి ఎలా తెలుసు ఆ పేరు అది చాలా యూనిక్ నేమ్ కదా ఎక్కడి నుండి పట్టుకొచ్చారు అంటే హీరోయిన్ నాకు తెలీదు అని చెప్తుంది చనోన్ ఇక ఓకే అని చెప్తాడు యాక్చువల్గా చనోన్ ఇన్వెస్టిగేట్ చేద్దాం అనుకుంటాడు అది హీరో వాళ్ళ అమ్మనేం కదా తినేలా పెట్టుకుంది అని చెప్పి ఇక చనోన్ హెల్ప్ తో మన హీరోయిన్ తన డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ అంతా మారిపోతుంది చాలా బాగా రెడీ అయిపోతుంది ఆ రోజు ఇక చనున్ కొనిచ్చిన డ్రెస్లన్నీ ఇంటికి తీసుకువెళ్తుంది ఫైల్స్ అన్నీ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మగారు హీరోయిన్ చూసి ఏంటి నువ్వు ఇలా అయిపోయావు ఇప్పుడు చాలా బాగున్నావు అని అమ్మగారు అంటారు హీరోయిన్ నాకు జాబ్ వచ్చింది ఇక నుండి నేను మిమ్మల్ని చూసుకుంటాను ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు ప్రజెంట్ గానే ఉన్నాను బట్ ఎలా అయినా సరే కష్టపడి జాబ్ కన్ఫర్మ్ చేయించుకుంటాను ఇక మీరు కష్టపడి వర్క్ చేయాల్సిన అవసరం లేదు అని హీరోయిన్ చెప్తుంది వాళ్ళమ్మగారు అమ్మమ్మగారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నెక్స్ట్ డే ఇక మన హీరోయిన్ చాలా బాగా డ్రెస్అప్ అయ్యి ఆఫీస్కి వెళ్తుంది హీరో తనని సెలెక్ట్ చేయాలని చెప్పి హీరో క్యాబిన్కి వెళ్ళగానే హీరో షాక్ అయిపోతాడు తనని చూసి తన ఫేస్ ఎలాగో కనిపించదు బట్ తన అపీరెన్స్ అంతా మారేసరికి హీరో ఓకే అనుకుంటాడు వెంటనే హీరోయిన్ దగ్గరగా వెళ్ళి ఎస్ డే నువ్వు పోర్క్ స్మెల్ వచ్చావు ఈరోజు మాత్రం యాపిల్ పై స్మెల్ వస్తుంది చాలా చేంజ్ అయ్యావని హీరో అంటాడు హీరో ఈరోజు నా సెక్రటరీ కాబట్టి ఈ రోజు నుండి నువ్వు నీకు ఇచ్చే ఫస్ట్ టాస్క్ ఏంటంటే నువ్వు హాట్ చాక్లెట్ డ్రింక్ చేయాలి వెళ్ళి తీసుకురా అని హీరో అంటాడు హీరోయిన్ వెంటనే కిచెన్ దగ్గరికి వెళ్ళి అక్కడ సరిగ్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉండవు వెంటనే హీరో దగ్గరికి వెళ్ళి టైం పడుతుంది చేయడానికి ఎనఫ్ ఇంగ్రీడియంట్స్ లేవు ఇక్కడ నేను బయటకు వెళ్ళి బై చేసుకుని రావాలి అని హీరోయిన్ చెప్తుంది హీరో ఏంటి నువ్వు వచ్చి చేసే వరకు నేను వెయిట్ చేయాలా ఏంటి అని హీరో అంటాడు హీరోయిన్ మరేం చేయమంటారు మీ కిచెన్లో ఏమి లేవు నేనేం చేయను అని హీరోయిన్ అంటే హీరో అయితే సరే వెయిట్ చేస్తాను వెయిట్ చేసిన తర్వాత నువ్వు చేసింది నాకు నచ్చకపోతే నేను నిన్ను తీసేస్తాను అని హీరో అంటాడు హీరోయిన్ కాన్ఫిడెంట్గా ఓకే అని చెప్పి షాప్కి వెళ్ళి అన్నీ కొనుక్కోనిక కిచెన్కి వచ్చేస్తుంది ఆఫీస్కి హాట్ చాక్లెట్ డ్రింక్ ప్రిపేర్ చేసి మళ్ళీ హీరో దగ్గరికి వస్తుంది హీరోకి ఇస్తుంది డ్రింక్ చేయండి తాగండి అని చెప్పి ఒక పక్క హీరోయిన్ టెన్షన్ పడుతూ ఉంటుంది నచ్చుతుందా లేదా ఒకవేళ నచ్చకపోతే తీసేస్తాడా ఏంటి అని చెప్పి హీరో అప్పుడే హాట్ చాక్లెట్ డ్రింక్ తాగుతాడు హీరోయిన్ ప్రిపేర్ చేసిన హాట్ చాక్లెట్ డ్రింక్ హీరో తాగుతూ ఉంటాడు అది డ్రింక్ చేయగానే హీరోకి ఏమనిపిస్తుంది అంటే దాని టేస్ట్ అనేది ఎగ్జాక్ట్లీ తన చిన్నతనంలో వాళ్ళ అమ్మగారు ఎలా అయితే ప్రిపేర్ చేశారో సేమ్ అలానే ఉంటుంది హీరో షాక్ అయిపోతాడు అదేంటి సేమ్ అలానే తిను ఎలా చేయగలిగిందని చెప్పి హీరోకి నచ్చేసరికి వెంటనే డ్రింక్ అంతా తాగేస్తాడు మన హీరోయిన్ అది అబ్జర్వ్ చేసి హీరోకి బాగా నచ్చినట్టుంది అందుకే మొత్తం తాగేస్తాడు అని చెప్పి తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది హీరో అది తాగేసి హీరోయిన్ దగ్గరకు వచ్చి నిజం చెప్పు అసలు ఈ డ్రింక్ చేయడం నువ్వు ఎలా నేర్చుకున్నావు ఎక్కడ నేర్చుకున్నావు అంటే హీరోయిన్ ఏంటి హాట్ చాక్లెట్ చేయడానికి ఒకరి దగ్గర నేర్చుకోవాలా ఏంటి అని హీరోయిన్ అంటుంది హీరో నువ్వు అంతలా చెప్పకు నేను దీనికోసం మందిని హెయిర్ చేసుకున్నాను బట్ ఎవరికి ఇలా ప్రిపేర్ చేయడం రాలేదు అది నీకు మాత్రమే ఎలా సాధ్యమైంది నాకు తెలుసుకోవాలనుంది చెప్పు అని హీరో అనగానే హీరోయిన్ నేను మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను ఈ రెసిపీ బహుశా అమ్మగారు ఎక్కడైనా బయట నేర్చుకున్నారేమో నాకు తెలీదు అని చెప్పేస్తుంది హీరోకి ఫైనల్లీ మీకు నా హాట్ చాక్లెట్ డ్రింక్ నచ్చింది కాబట్టి మొత్తం బాగానే లాగెచ్చేశారు అయితే ఇప్పుడు నన్ను ఫైర్ చేయరు కదా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను అలాగే ఈ రెసిపీ కూడా ఎలా చేస్తారో నేను ఎవ్వరికి చెప్పను ఇది సీక్రెట్గా నా దగ్గరే పెట్టుకుంటాను ఒకవేళ చెప్పేస్తే మీరు నన్ను ఫైర్ చేయొచ్చు కదా అని చెప్పి ఇలా హీరోయిన్ తెలివిగా ఆలోచించి హీరోకి చెప్తుంది హీరో మర్యాదగా ఎలా చేసావో చెప్పు నీకెంత మనీ కావాలంటే అందిస్తాను ఎంత కావాలో చెప్పు ఏంటి నువ్వు బాగా రెడీ అయిపోయి హాట్ చాక్లెట్ ప్రిపేర్ చేసినంత మాత్రాన నిన్ను తీయకుండా ఉంటానని నువ్వు అనుకుంటున్నావా అంతేముండదు ఉండదు అని హీరో అంటాడు హీరోయిన్ ఈ రెండే కాదు నేను ఏదైనా చేయగలను మీరు నాకు ఫైల్స్ ఇచ్చారు కదా అవి కూడా మొత్తం ప్రిపేర్ వచ్చాను ఇప్పుడు ఆ మ్యాటర్ అంతా నా బ్రెయిన్లో ఉంది మీరు ఏ క్వశ్చన్ అడిగినా నేను రెడీగా ఉన్నాను ఆన్సర్ చేయడానికి అని హీరోయిన్ చెప్తుంది హీరో అసలు ముందు నువ్వు వెళ్ళి ఇంకో చాక్లెట్ డ్రింక్ నాకు ఎందుకు ఈసారి లక్కీగా నువ్వు బాగా చేసావేమో అనిపిస్తుంది సెకండ్ టైం చేసినా కూడా అదే టేస్ట్ వస్తే అప్పుడు నమ్ముతాను నువ్వు బాగా చేసావని అప్పుడు ఆలోచిస్తాను అని హీరో అంటాడు మళ్ళీ ఇంకోటి ప్రిపేర్ చేసుకురా అని హీరోయిన్ని పంపిస్తాడు హీరోయిన్ ఇక బయటికి వెళ్తూ ఉంటే హీరోయిన్కి చను ఎదురవుతాడు చనోన్ తో పాటు ఇద్దరు అబ్బాయిలు ఉంటారు ఒకరు మనిత్ ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ అలాగే మ్యావ్ కోక్ అని చెప్పి న్యూ ప్రోగ్రామర్ వీళ్ళిద్దరిని హీరోయిన్ కి చేస్తాడు చనోన్ ఇక పరిశీలన చేసుకొని డ్రింక్ ప్రిపేర్ చేద్దామని హీరోయిన్ వెళ్ళిపోతుంది వీళ్ళు ముగ్గురు హీరో క్యాబిన్ కి వెళ్తారు ఇక మన హీరో వాళ్ళ కంపెనీలో ఒక యాప్ చాలా స్లోగా ఉందని చెప్పి వాళ్ళిద్దరితో మాట్లాడుతూ ఉంటారు ఎలా అయినా సరే వన్ వీక్లో ఇష్యూ సాల్వ్ అవ్వాలి రిజాల్వ్ చేయాలి అని చెప్పి వాళ్ళకి చెప్పి పంపిస్తాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ బయటకు వెళ్తూ ఉంటారు మణిత్ ఇంకా మ్యావ్కాక్ కాక్ వన్ వీక్లో అసలు ఎలా సాల్వ్ చేస్తారు ఇష్యూ హీరోకి ఏమన్నా బుద్ధి లేదా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే పక్కనే మన హీరోయిన్ ఉంటుంది అనమాట తను డ్రింక్ తీసుకొని వస్తూ ఉంటుంది వీళ్ళిద్దరు ఇక భయపడిపోతారు అయ్యో హీరో సెక్రటరీ వినేసిందే ఏమన్నా చెప్తుందేమో అని చెప్పి ఇక వాళ్ళిద్దరు సారీ చెప్పక్క నుండి వెళ్ళిపోతారు హీరోయిన్ ఇక డ్రింక్ తీసుకొని హీరో దగ్గరికి వెళ్తుంది హీరో డ్రింక్ తీసుకొని హీరోయిన్తో ఇలా చెప్తాడు ఈవినింగ్ ఒక పార్టీ ఉంది మా కంపెనీతో వర్క్ చేసిన పార్ట్నర్స్ అందరికి మేము థ్యాంక్ యూ పార్టీ ఇస్తున్నాం ఆ పార్టీకి నువ్వు కూడా నాతో పాటు వస్తున్నావని హీరో చెప్తాడు అలాగే ఆ పార్టీకి అటెండ్ అయ్యే వాళ్ళందరి లిస్ట్ ఆఫ్ నేమ్స్ హీరోయిన్కి ఇస్తాడు వీళ్ళ ఫొటోస్ ఇంకా నేమ్స్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి పార్టీలో ఎవరైతే నాకు దగ్గరగా వస్తున్నారో వాళ్ళ నేమ్ ఏంటో నువ్వు నాకు చెప్పాలి అని హీరోయిన్కి ఒక టాస్క్ ఇస్తాడు మన హీరోకి ఫేసులు కనిపించవు కాబట్టి ఆ టాస్క్ హీరోయిన్కి ఇస్తాడు బట్ చెప్పడనమాట తనకి ఫేసులు కనిపించవని చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు హీరోయిన్ ఆ ఫైల్ తీసుకొని బయటకు వెళ్తుంది చనూన్ హీరో క్యాబిన్కి వస్తాడు హీరోయిన్ చేతిలో హాట్ చాక్లెట్ డ్రింక్ చూసి నాకు ఇవ్వచ్చు కదా నాకు కూడా తాగాలని ఉంది అని చనూన్ అడిగితే హీరో అస్సలు ఇవ్వడు ఆ డ్రింక్ని ఇక ఇద్దరు చిన్నపిల్లలా కొట్టుకుంటారు ఆ డ్రింక్ కోసం ఆ డ్రింక్ ఫైనల్లీ ఎవరికి చేరకుండా కొట్లాట్లో వాళ్ళ మీదే పడిపోతుంది ఆ షర్ట్ అంతా పాడైపోయిందని చెప్పేసి ఇద్దరు కలిసి రెండు షర్ట్లు తప్పించుకుంటారు బయటికి వెళ్తారనమాట క్యాబిన్ బయటికి అప్పుడే ఒక లేడీ వచ్చి వాళ్ళిద్దరికి షర్ట్స్ ఇస్తుంది అక్కడే షర్ట్స్ విప్పేసి షర్ట్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు ఆ పక్కనే మన హీరోయిన్ చూస్తూ ఉంటుంది అనమాట ఇక వాళ్ళలా చేస్తుండేసరికి గట్టిగా అరుస్తుంది ఏంటి మీరు అమ్మాయిల ముందు ఇలా చేస్తున్నారు నాకు ఏదోలా ఉంది అని చెప్పి హీరోయిన్ అంటుంది హీరో వాళ్ళు ఇక సారీ ఇలా చేయడం తప్పే అని వాళ్ళు సారీ చెప్తారు అక్కడి నుండి మన హీరో హీరోయిన్ని ఒక షాప్ కి ఈవినింగ్ పార్టీకి హీరోయిన్కి మంచి డ్రెస్తో బాగా రెడీ చేయాలని చెప్పి పార్టీకి వస్తుందని ఒక ప్లేస్కి తీసుకువెళ్తాడు అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళని ఉన్న డ్రెస్లన్నీ కలెక్షన్స్ అన్ని చూపించమని చెప్పి హీరోయిన్ని ఒక్కొక్క డ్రెస్ వేసుకొని రమ్మని చెప్తాడు ఇక తను ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటూ అన్ని హీరోయిన్కి చూపిస్తూ ఉంటుంది హీరోకి ఏ డ్రెస్ నచ్చదు ఫైనల్ గా తను ఒక డ్రెస్ వేసుకొని వస్తుంది ఆ డ్రెస్ హీరోకి చాలా నచ్చేస్తుంది ఈ డ్రెస్ చాలా బాగుంది ఇది ఫైనలైజ్ చేద్దామని చెప్పి హీరో హీరోయిన్ కోసం బ్రాండెడ్ ఇయర్ రింగ్స్ కూడా సెలెక్ట్ చేస్తాడు హీరోయిన్ ఇక అవే పెట్టుకుంటుంది ఇద్దరు రెడీ అయిపోయి పార్టీకి వెళ్ళిపోతారు పార్టీకి వెళ్ళిన తర్వాత హీరో ఎలా అయితే చెప్తాడు హీరోయిన్ అలానే చేస్తుంది హీరో దగ్గరికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ నేమ్స్ మన హీరోయిన్ హీరోకి చెప్తుంది పార్టీ జరిగే అప్పుడు హీరో దగ్గరికి ఒక అమ్మాయి వస్తుంది అమ్మాయి పేరు తానియా తిను చనోన్కి బాగా క్లోజ్ ఫ్రెండ్ అలాగే హీరోకి కూడా ఫ్రెండే తానియా వాళ్ళు చాలా ధనవంతులు అమ్మాయి హీరో దగ్గరికి వచ్చేసి హీరోతో మనం ఒకసారి మీట్ అవ్వచ్చు కదా అని చెప్పి హీరోని సాటర్డే మనం సిక్స్ పిఎంకి ఒక రెస్టారెంట్లో మీట్ అవుదాం ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దామని హీరోని అడుగుతుంది యాక్చువల్గా తానియాకి హీరో మీద ఫీలింగ్స్ ఉంటాయి హీరోకి క్లోజ్ అవుదామని ట్రై చేస్తూ ఉంటుంది బట్ మన హీరోకి మాత్రం ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు వెంటనే మన హీరో దానికి నో అని చెప్తాడు నేను చాలా బిజీ అని చెప్పగానే తాణ్య ఇలా చెప్తుంది అయితే మనం ఒక బిజినెస్ యాప్ గురించి మాట్లాడుకుందాం మీ యాప్లో నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను దాని గురించి మాట్లాడడానికైనా నువ్వు రావాలి కదా అని హీరోని అడిగితే హీరో ఇలా చెప్తాడు పక్కన నా సెక్రటరీ ఉంది కదా తననే అడుగు నా డీటెయిల్స్ నా క్యాలెండర్ అంతా తన దగ్గరే ఉంటుంది సో తనని అడుగు నేను ఏ టైం ఫ్రీగా ఉంటాను అని హీరో చెప్పి ఇక వెళ్ళిపోతాడు అక్కడ నుండి తాన్యా హీరోయిన్ దగ్గరకు వచ్చి నువ్వేం చేస్తావు నాకు తెలియదు సాటర్డే సిక్స్ పిఎంకి హీరో షెడ్యూల్ ఖాళీగా ఉండాలి హీరో నన్ను వచ్చి మీట్ అవ్వాలి అని తాన్యా అలా చెప్పేసి వెళ్ళిపోతుంది హీరోయిన్కి అదే పార్టీలో హీరో వాళ్ళ తాతయ్య ఇంకా చనున్ వాళ్ళ అమ్మగారు ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు చనోన్ ఈ మధ్య చాలా కష్టపడుతున్నాడు హీరో అన్ని పనులు చనోన్కే చెప్తున్నాడు చనోన్ ఎక్కువ వర్క్ చేయడం వల్ల చాలా స్ట్రెస్కి గురవుతున్నాడు అని చెప్పి చనోన్ వాళ్ళ అమ్మగారు హీరో వాళ్ళ తాతగారికి అలా చెప్తుంది ఇక వాళ్ళ తాతగారు వెంటనే చనోన్ని మీట్ అయ్యి చనోన్ని అడుగుతారు ఏంటి నువ్వు నిజంగానే వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నావా అని చనోన్ వాళ్ళ తాతగారితో ఇలా చెప్తాడు అదేం లేదు నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి ఇక వాళ్ళ తాతగారు కూడా సైలెంట్ అయిపోతారు తాన్య ఉంది కదా తను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది వాళ్ళన్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ అమ్మగారు ఎలా అడుగుతారు ఏంటి ఈసారి కూడా హీరో రిఫ్యూజ్ చేశాడా మీట్ అవ్వడానికి అని అడుగుతుంది తాన్య అవును అని చెప్తుంది చనోన్ వాళ్ళ అమ్మగారు అయితే ఒకసారి చనోన్ని ఏదైనా హెల్ప్ అడగచ్చు కదా ఏదైనా సరే చనోన్ ఇక ఎప్పటికీ హీరో కిందే ఉండడు తను కన్ఫామ్గా హీరో కంపెనీ కన్నా పెద్ద కంపెనీయే స్టార్ట్ చేయబోతున్నాడు అన్నట్టుగా తాన్యకి చెప్తుంది మా కొడుకేం తక్కువ కాదు అన్నట్టుగా పొగడతగా చెప్తుంది అలా పార్టీ జరుగుతున్నప్పుడు హీరోయిన్ హీరోతో ఇలా చెప్తుంది మీ కంపెనీలో అప్లికేషన్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు కదా ఆమె అక్కడే ఉంది వెళ్ళి ఒకసారి మాట్లాడండి అని చెప్పి హీరో ఇక వెంటనే వెళ్ళి ఆమెతో మాట్లాడతాడు అక్కడ పక్కనే చనోన్ కూడా ఉంటాడు ఇక చనోన్ కూడా ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు తన్ని ఇక వాళ్ళ కంపెనీలో న్యూగా బిల్డ్ చేసే అప్లికేషన్స్ గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు మన హీరో కావాలని చెప్పి న్యూగా లాంచ్ అయ్యే అప్లికేషన్ గురించి మీకు హీరోయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని చెప్తాడు బట్ మన హీరోయిన్ సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందనమాట అప్లికేషన్ గురించి ఆమె కూడా చాలా ఇంప్రెస్ అయిపోతుంది ఆ ఇన్వెస్టర్ కూడా ఇంప్రెస్ అయ్యి ప్రాజెక్ట్ చాలా బాగుంది నాకు కూడా ఇన్వెస్ట్ చేయాలనిపిస్తుంది అని చెప్పి ఆమె అంటుంది నేను కూడా ఆలోచిస్తాను ఇన్వెస్ట్ చే ఇన్వెస్ట్ చేయడం గురించి అప్లికేషన్లో అని ఆమె చెప్తే హీరో చాలా సంతోషపడతాడు ఇక మా పార్టీ నుండి వెళ్ళిపోతుందని చెప్పి బయటికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ వెళ్ళే అప్పుడు హీరోయిన్ని చూసి ఆమె ఇలా అంటుంది హీరోయిన్ చాలా బాగుంది అలాగే ఆమె పెట్టుకున్న ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి అని కావాలని అంటుంది యాక్చువల్గా మన హీరోయిన్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్న బ్రాండ్ ఎవరిదో కాదు తన సిస్టర్దే అనమాట అందుకని కావాలని అలా చెప్తుంది ఆ విషయం మన హీరోయిన్కి తెలియక వీటికన్నా మంచివి ఇంకా చాలా బాగున్నాయి వేరే బ్రాండెడ్స్లో ఇయర్ రింగ్స్ అని హీరోయిన్ అంటుంది ఆ మాటగా ఇన్వెస్టర్కి చాలా కోపం వచ్చేసి ఎంతైనా మీలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి హై రేంజ్ ఇయర్ రింగ్స్ అంటే ఎలా అర్థమవుతాయిలే అన్నట్టుగా తనంటుంది మా సిస్టర్కి చెప్పి పెడతానులే మీలాంటి వాళ్ళ కోసం చీపివి ప్రిపేర్ చేయమని అని కోపంగా చెప్పి ఇలా కూడా చెప్తుంది ఇందాక చెప్పాను కదా మీ అప్లికేషన్లో నేను ఇన్వెస్ట్ చేస్తానని ఇంకా అది కన్ఫామ్ కాదు నేను ఇంకా ఆలోచించుకోలేదు అని కోపంగా తను వెళ్ళిపోతుంది ఇక హీరోకి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట హీరోయిన్ అంతా స్పాయిల్ చేసిందని చెప్పి ఇక వెంటనే హీరోయిన్ని పక్కకు పిలిచి తిడుతూ ఉంటాడు హీరోయిన్ని ఎందుకు ఇలా చేస్తావు నీకు అసలు ఉందా ఎప్పుడు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదు ఏదో పెడ్డా నువ్వు సూపర్ అన్నట్టు బిహేవ్ చేయకు అని తిడుతూ ఉంటే చను నాపుతూ ఉంటాడు తనకి తెలియక చేసిందిలే ఎందుకు అలా తిడుతున్నావు అని చెప్పి అయినా కూడా మన హీరోయిన్ నాకు ముందే చెప్పలేదు కదా చెప్పు ఉంటే కన్ఫామ్గా నేను జాగ్రత్త పడేదాన్ని అని హీరోయిన్ చెప్తే హీరో ఇంకా తిడుతూ ఉంటాడు నీకు అసలు కామన్ సెన్సే లేదు అయినా నేను ముందే తెలుసుకోవాల్సింది నీ లాంటి ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తారు బ్రాన్స్ గురించి తెలీదు వేటి గురించి తెలీదు నా పరువు తీసావు ఇప్పుడు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు హీరో ఇక హీరోయిన్ కి వాళ్ళ ఫ్యామిలీని అన్నాడని చెప్పి కోపంగా తను ఇక బయటకు వెళ్ళిపోతుంది చెప్పకుండా నడుచుకుంటూ ఒక బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతుంది అక్కడ నుంచో నేడుస్తూ ఉంటుంది ఇక చనోన్ ఫాస్ట్ గా హీరోయిన్ ఎక్కడుందో కనిపించగా ఒక కార్ తీసుకొని హీరోయిన్ కోసం వెతుకుతూ ఉంటాడు ఇంకో పక్క మన హీరో కూడా ఇంకో కార్ తీసుకొని వెతుకుతూ ఉంటాడు తనకు కూడా భయం హీరోకి ఫస్ట్ మన హీరోనే చూస్తాడనమాట హీరోయిన్ని తన ఒక బ్రిడ్జ్ దగ్గర నించొని ఉంటే వెంటనే హీరో అక్కడికి వెళ్తాడు హీరో వెళ్ళేసరికి అక్కడ హీరోయిన్ ఏం చేస్తూ ఉంటుందంటే ఆ బ్రిడ్జ్ దగ్గర నించొని హీరోని తిడుతూ ఉంటుంది నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావని చెప్పేసి అవన్నీ మన హీరో వింటూ ఉంటాడనమాట ఇక అలా తిడుతుందని చెప్పేసి వెంటనే హీరో గట్టిగా హీరోయిన్ పేరు పిలుస్తాడు హీరోయిన్ షాక్ అయిపోయి హీరోయిన్ అలా చూడగానే తను స్లిప్ అయిపోయి కింద పడిపోతూ ఉంటే వెంటనే హీరో వెళ్ళి తనని పట్టుకుంటాడు హీరోయిన్ ఇక హీరోయిన్ అలానే చూస్తూ ఉండిపోతుంది అప్పుడే చనున్ కూడా అటువైపుగా వెళ్తూ వీళ్ళిద్దరిని చూస్తాడు ఆ బ్రిడ్జ్ దగ్గర ఇక చనున్ కూడా కార్ ఆపేసి వెంటనే అక్కడికి వెళ్తాడు చనౌన్ వచ్చే అప్పుడు హీరోయిన్ ఒరిజినల్ నేమ్ తో మిరిన్ అని చెప్పి పిలుస్తాడు ఇక హీరో సర్ప్రైజ్ అవుతాడు అదేంటి తన పేరు నీరాంపం కదా మిరిన్ ఎవరు ఎవరిని పిలుస్తున్నావు నువ్వు అని చెప్పి చనౌన్ రాగానే చనౌన్ ని క్వశ్చన్ చేస్తాడు ఇక చనౌన్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇప్పుడు ఏం చెప్పాలరా బాబు అని చెప్పేసి చిన్నప్పుడు హీరో వాళ్ళ అమ్మగారు వదిలేసి అని చెప్పాను కదా ఆ సీన్ చూపిస్తారు మనకి యాక్చువల్లీ హీరో వాళ్ళ అమ్మగారు ఆ పార్క్ లోనే ఇంకో ప్లేస్ లో నించొని ఏడుస్తూ ఉంటారు తనకి ఎక్కడున్నానో కూడా తనకు అర్థం కాదు ఆ మూమెంట్లో హీరోయిన్ హీరో వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తుంది ఎందుకు మీరు ఏడుస్తున్నారు ఈ క్యాండీ తీసుకోండి బాధపడకండి అని చెప్పి హీరోయిన్ తనకి క్యాండీ ఇస్తుంది హీరోయిన్ కూడా ఆ వయసులో చిన్న అమ్మాయే కదా సో వాళ్ళ అమ్మగారు కూడా ఉంటారు హీరోయిన్తో పాటు హీరోయిన్ వాళ్ళ అమ్మగారు హీరో వాళ్ళ అమ్మని ఏమైంది మీకు బాగానే ఉన్నారా ఎందుకు ఏడుస్తున్నారు ఏం జరిగిందో నాకు చెప్పండి అని ఆమె అడుగుతుంది కాసేపు అయ్యాక తను చెప్పకపోయేసరికి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు ఇలా అడుగుతారు ఏంటి మీకు ఏమీ గుర్తులేదా ఎవరితో వచ్చారు మీరు ఈ పార్క్ ఏమీ గుర్తులేదా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇంతవరకే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు ఇక మనకి ప్రజెంట్ జరుగుతున్న సీన్ చూపిస్తారు నేను ఆల్రెడీ చెప్పాను కదా చనోన్ ని మిరిన్ అని పిలుస్తాడని చెప్పి హీరో క్వశ్చన్ చేస్తాడు చనోన్ ని ఎవరిని పిలిచావు నువ్వు మిరిన్ అని తన పేరు నీరాంపం కదా అని అడిగితే అప్పుడే చనోన్కి ఏం చెప్పాలి అర్థం కాక అవును తన పేరు నీరాంపనే బట్ తన నిక్నేమ్ మిరిన్ అందుకే తన తో నేను పిలిచాను అని చెప్పి చనోన్ అలా కవర్ చేస్తాడు ఇక హీరో కూడా ఎవరికి ఉంటుంది ఇలాంటి వింత నిక్నేమ్ అని చెప్పి నవ్వుకుంటూ సరే అని చెప్తాడు చనోన్ హీరోతో ఎలా చెప్తాడు నువ్వు కనుక హీరోయిన్ని ఫైర్ చేస్తే నేను మళ్ళీ తన్ని రీహైర్ చేసుకుంటాను అలాగే నీకు నెక్స్ట్ సెక్రటరీ నువ్వే వెతుక్కోవాల్సి వస్తుంది నేను ఎటువంటి హెల్ప్ నీకు చేయను అని చనోన్ చెప్తాడు హీరో ఇక కోపంగా ఏంటి నువ్వు హీరోయిన్ కోసం ఇప్పుడు నాతో గొడవ పడుతున్నావా ఇది నిజమేనా అంటాడు చనోన్ ఇక కోపంగా హీరోయిన్ అక్కడి నుండి తీసుకువెళ్ళిపోదామని చెప్పి చేయి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటే ఇంతలో హీరో కూడా హీరోయిన్ చేయి పట్టుకొని తేను నా సెక్రటరీ తిను ఇక్కడ ఉండాలో వెళ్ళాలో నేను డిసైడ్ చేస్తాను నువ్వు చెప్పుకో అని చనోన్కి చెప్తాడు నీకు ఇద్దరు కలిసి చిరుకు పక్క నుండి హీరోయిన్ లాగుతూ ఉంటారు వెంటనే కి కూడా కోపం వచ్చేసి వాళ్ళిద్దరికి ఇలా చెప్తుంది ముందు మీరు మీ గొడవ సాల్వ్ చేసుకోండి తర్వాత నా గొడవ గురించి ఆలోచిద్దురు అయినా కూడా ఈరోజు చేసింది నేను తప్పే ఐఎమ్ సో సారీ దాని గురించి అని సారీ చెప్పి అక్కడ నుండి వెళ్తూ ఉంటే చనూన్ కూడా హీరోయిన్ ఫాలో అయ్యి ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది నువ్వు ఒక్కదానివే వెళ్తే నీకు డేంజర్ నేనే డ్రాప్ చేస్తాను అని చెప్పి హీరోయిన్ని ఇంటి వరకు డ్రాప్ చేస్తాడు డ్రాప్ చేసిన తర్వాత హీరోయిన్కి ఇలా చెప్తాడు ఐఎమ్ సో సారీ హీరో చాలా రూడ్గా బిహేవ్ చేశాడు దాని తరపున నేను సారీ చెప్తున్నా అని అని చెప్తే హీరోయిన్ ఏం పర్లేదు ఇద్దరు ఎప్పుడు ఇలాగే సీరియస్గా ఉంటారా అని అడిగితే చనున్ ఇలా చెప్తాడు యాక్చువల్గా మా ఇద్దరికి ఈగో ఎక్కువే కానీ హీరో తన బాస్ అని చెప్పి ఎప్పుడు కొంచెం ఈగో ఎక్కువ చూపిస్తూ ఉంటాడు అని చెప్పి చనున్ ఇలా చెప్తే హీరోయిన్ ఇలా చెప్తుంది అలా ఏం కాదు బట్ హీరో ఏ డెసిషన్ తీసుకోవాలనుకున్నా కూడా ఫస్ట్ మీకే కాల్ చేస్తారు మార్నింగ్ కాల్ చేస్తారు లంచ్ చేసిన తర్వాత కాల్ చేస్తారు నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను అతను మీకు చాలా వాల్యూ ఇస్తాడు అని హీరోయిన్ చనున్కి చెప్పి ఇక బాయ్ అని చెప్పి తను వెళ్ళిపోతుంది చనోన్ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ హీరో వెయిట్ చేస్తూ ఉంటాడు చనోన్ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు లేట్ అయిపోయింది ఇంటికి వెళ్ళి రెస్ తీసుకో అంటే హీరో నేను అస్సలు నమ్మలేకపోతున్నాను నిజంగా నువ్వు హీరోయిన్ కోసం నాతో గొడవ పడ్డావా నిజంగా ఈసారి హీరోయిన్ తప్పు చేసింది కదా అందుకే తిట్టాను ఎందుకు నువ్వు అంత సీరియస్ అవుతున్నావంటే చనోన్ పాస్ట్లో నువ్వు కూడా చాలా తప్పులు చేసావు కదా దానికేమంటావని చనోన్ అంటాడు హీరో తనని నన్ను ఎందుకు కంపేర్ చేస్తున్నావు ఈ కంపెనీకి ఓనర్ నేను అని హీరో అంటే చనోన్ అయితే ఏంటి తనలాగే నేను కూడా ఒక ఎంప్లాయిని కదా రేపు ఫ్యూచర్లో నేను కూడా మిస్టేక్ చేస్తే నన్ను కూడా ఫైర్ చేస్తావని చనోన్ అంటే హీరో తనని నిన్ను ఎందుకు కంపేర్ చేస్తున్నావు ఇక్కడ మ్యాటర్ తన గురించి నీ గురించి కాదు అంటాడు చనున్ ఇక కోపంగా అట్లీస్ట్ తను మీ అమ్మకి ఇష్టమైన హాట్ చాక్లెట్ డ్రింక్ అని నీకు ఇస్తుంది కదా మీ అమ్మ జ్ఞాపకార్థంగా అని చనోన్ అంటే హీరో గట్టిగా అసలు మా అమ్మ టాపిక్ ఎందుకు తెస్తున్నావు నువ్వు అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇంతలో చనోన్ వాళ్ళ అమ్మగారు వచ్చి హీరో మీద అరుస్తారు ఏంటి నువ్వు ఈ టైంలో మా ఇంటికి వచ్చి చను అరుస్తున్నావు ఎప్పుడు చూసినా చనోన్కి ఓవర్ వర్క్ ఇస్తూ ఉంటావు నీకేం పని ఉండదా అసలు చనున్కి నువ్వు రెస్టే ఇవ్వట్లేదు తన నిద్రపోయే ప్రశాంతత కూడా నువ్వు ఇవ్వవా ఎప్పుడు చూసినా ఇలాగే అరుస్తూ ఉంటావు నేను దీనికి అస్సలు ఒప్పుకోను ఇక్కడ నుండి వెళ్ళిపో అని అమ్మగారు అరుస్తారు ఇక వాళ్ళ అమ్మని లోపలికి తీసుకువెళ్ళిపోయి హీరోని వెళ్ళిపోమని చెప్తాడు ఆ రోజు నైట్ చనున్ దగ్గరికి వాళ్ళ వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటుంది నేను విన్నాను పార్టీలో హీరో సెక్రటరీ ఏదో మిస్టేక్ చేసిందంట కదా అది కూడా మన మంచికే హీరో ఎన్ని మిస్టేక్స్ చేస్తే అది మన మంచికి హీరో బ్యాడ్ అవుతాడు కంపెనీ మన అవుతుంది అలాగే ఇంకా మనం ఇంకా మంచి కంపెనీలు కూడా పెట్టుకోవచ్చు నేను ఆల్రెడీ తాన్యాతో చెప్పాను నువ్వు కూడా నీ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసే టైం వస్తుంది తాన్యాని మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయమని కూడా చెప్పాను అని వాళ్ళ అమ్మగారు చనోన్తో చెప్తూ ఉంటుంది అలాగే హీరోయిన్ కూడా ఇక నువ్వు ట్రైన్ చేయకు హీరోయిన్ని మన సైడ్ ఉండేలా చెయ్యి సో దట్ ఫ్యూచర్లో తను హీరోకి క్లోజ్గా ఉంటుంది కాబట్టి వాడిని ఇన్ఫర్మేషన్ ఈజీగా గ్యాదర్ చేయొచ్చు అన్నట్టు ఈ విషయం అంతా చనువునికి చెప్తూ ఉంటుంది చనువు నవ్వుతూ సరే అమ్మ అంటాడు నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ ఆఫీస్కి వచ్చే అప్పుడు కేక్ ప్రిపేర్ చేసుకుని వస్తుంది హీరో తన మీద కోపంగా ఉన్నాడని సారీ చెప్పడానికి అలా కేక్ తీసుకొస్తుంది బట్ హీరోయిన్కి ఏం తెలుస్తుంది అంటే సెక్రటరీ నుండి హీరో ఈరోజు ఆఫీస్కి రాడు చాలా టైమ్స్ ఇలాగే సడన్గా వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్తాడో కూడా తెలీదు నెక్స్ట్ డే వచ్చి ఏం జరిగినట్టే బిహేవ్ చేస్తాడు బట్ తను ఎక్కడ ఉంటాడో ఈ ఒక్కరోజు ఎక్కడికి వెళ్తాడో ఎవరికి తెలియదు అని హీరోయిన్ కి చెప్తుంది ఇక హీరోయిన్ సాడ్ గా తన ప్లేస్ కి వెళ్లి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది హీరో ఎక్కడికి వెళ్ళాడా అని చెప్పి ఇంతలో హీరోయిన్ దగ్గరికి చనోన్ వస్తాడు చనోన్ అడుగుతుంది హీరోయిన్ మీకు కూడా తెలీదా హీరో ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి నేను వెతకడానికి చాలాసార్లు ట్రై చేశాను బట్ నాకు తెలియదు అసలు ఎక్కడికి వెళ్తాడో కూడా అని చనోన్ చెప్తాడు చనోన్ ఆకలిగా ఉంది అనేసరికి హీరో కోసం తెచ్చిన కేక్ చనోన్కి ఇస్తుంది హీరోయిన్ తినమని చెప్పి అప్పుడే హీరోయిన్కి మైండ్లో ఒక ఐడియా వస్తుందనమాట నాకు అర్థమైంది హీరో ఎక్కడున్నాడో నేను వెళ్ళి సర్చ్ చేస్తాను అని చెప్పి తను పార్క్కి వెళ్తుంది హీరోయిన్ ఆ పార్క్ వెళ్ళి చూశాక అక్కడ హీరో మెర్రీ గో గ్రౌండ్లో కూర్చొని ఆ గేమ్ ఆడుతూ ఉంటాడు అసలు ఎందుకు అక్కడ చేస్తూ ఉంటాడంటే హీరో ఆ రోజు చాలా బాధలో ఉంటాడు చిన్నప్పుడు ఆ మెర్రీ గ్రో గ్రౌండ్ ప్లే చేసే అప్పుడే వాళ్ళ అమ్మగారు కనిపించకుండా అయిపోతారు సో మళ్ళీ వాళ్ళ అమ్మగారిని గుర్తు చేసుకుంటూ అదే ఆడుతూ ఉంటారు హీరోయిన్ హీరోని చూసి వెంటనే హీరో దగ్గరికి వెళ్ళి మీరు ఇక్కడేం చేస్తున్నారు అయినా ఏంటి మీరే ఒక్కడే ఆడుకుంటున్నారు నేను కూడా మీతో పాటు ఆడతాను అని చెప్పి తను కూడా ఒక గుర్రం మీద కూర్చుంటుంది హీరో అసలు ఈ తెలుసు నేను ఇక్కడ ఉన్నానని ఎవరికి తెలీదు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ వాళ్ళకే తెలుసు అది కూడా చాలా రేర్ అని చెప్తే హీరోయిన్ నాకు తెలుసు కావాలంటే ఆ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్లోనే నన్ను వేసుకోండి నాకు అలానే తెలిసింది అన్నట్టు కవర్ చేస్తుంది అది అయ్యాక ఇద్దరు ఒక బెంచ్ మీద కూర్చుంటారు హీరోయిన్ హీరోతో ఎందుకు మీరు ప్లేస్కి వచ్చారు నాకు చెప్పొచ్చు కదా నాకు కొంచెం క్యూరియస్గా ఉంది మీకు సెక్రటరీగా ఉన్నందుకు అంటే హీరో ఎవరు చెప్పారు నువ్వు నాకు సెక్రటరీ అన్నట్టు అంటాడు ఇక హీరోయిన్ భయపడిపోతుంది ఏంటి ఇప్పుడు నన్ను ఫైర్ చేశారా అనుకుంటుంది హీరో అయినా కూడా నాకెందుకో నీకు చెప్పాలనిపిస్తుంది సో నేను చెప్తాను విను అని చెప్పి ఇలా చెప్తాడు చిన్నప్పుడు ఈ మెర్రీ గ్రో గ్రౌండ్ నేను ఆడుతూ ఉంటే మా అమ్మగారు కనిపించకుండా మామైపోయారు ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదు అని చెప్పి బాధపడుతూ చెప్తుంటే ఉంటే హీరోయిన్ కూడా ఎమోషనల్ అవుతుంది హీరోయిన్ ఎమోషనల్ అయిపోయి ఇప్పటి నుండి మీకు నేను ఏది కావాలంటే అది హెల్ప్ చేస్తాను ఎప్పుడు మీ సైడే ఉంటాను ఏం బాధపడకండి అని చెప్తూ ఉంటే హీరో మళ్ళీ ఏంటి నువ్వు నేను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు నువ్వు నాకు సెక్రటరీ అని చెప్పి అంటాడనమాట హీరోయిన్ ఇక ఓ సర్లే అంటుంది హీరో ఏం పర్లేదు నువ్వు నాకు సెక్రటరీగా ఉండొచ్చు బట్ నువ్వన్నీ మెమొరైజ్ చేసి ఉండకూడదు నువ్వు రోజు నాకు హాట్ చాక్లెట్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి డ్రింక్ అని చెప్పి అడిగితే హీరోయిక చాలా సంతోషపడుతుంది ఫైనల్గా తనని కంపెనీ నుండి తీసేయలేదని హీరో ఈ సీక్రెట్ ఎవరికి చెప్పుకు నీ దగ్గరే ఉండాలి ఒకవేళ ఎవరికైనా చెప్తే నేను నిన్ను ఫైర్ చేస్తాను అన్నట్టు చెప్తాడు హీరోయిన్ తప్పకుండా అని చెప్తుంది ఇక వెళ్ళే అప్పుడు ఇద్దరు కారులో కూర్చుంటే హీరో హీరోయిన్కి ఇలా చెప్తాడు నువ్వు నాకు సెక్రటరీగా ఉంటున్నావు కాబట్టి నువ్వు కొన్నిటికి అలవాటు పడాలి అదేంటంటే నన్ను చూసినప్పుడు నువ్వెందుకో నీ బుగ్గలు రెడ్గా అయిపోతున్నాయి నా ఫేస్కి నువ్వు బాగా అలవాటు పడాలి ఈవెన్ నేను చాలా హ్యాండ్సమ్ అది నాకు తెలుసు అనుకో నువ్వు అలవాటు పడాలి దీని గురించి అన్నట్టుగా హీరో అంటాడు హీరోయిన్ ఇక ఏంటి సోదంతా అని చెప్పి తను అనుకుంటూ ఉంటుంది వెళ్ళే అప్పుడు మన హీరో హీరోయిన్ భుజం మీద పడుకుని నిద్రపోతాడనమాట ఇక అలాగే ట్రావెల్ చేసుకొని వెళ్తారు ఆ డ్రైవర్ ఫస్ట్ హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకువెళ్తాడు హీరోయిన్ని అక్కడ వదిలిపెడదామని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ ఇల్లు రాగానే ఇక హీరోయిన్ కార్ దిగుతుంది హీరో ఇలా మాట్లాడతాడు హీరోయిన్తో నువ్వు చాలా షార్ట్గా ఉన్నావు నీ మీద హెడ్ పెట్టుకొని పడుకోవాలంటే నాకు చాలా నొప్పిగా ఉంది భుజమంతా అని చెప్పి ఇలా చెప్తాడు హీరోయిన్ ఇక ఏంటి ఇప్పుడు అది కూడా నేను చేసిన తప్పేనా అన్నట్టు తను చూస్తూ ఉంటుంది హీరో రేపు నేను మీట్ అవుతాను రెడీగా ఉండు అంటే హీరోయిన్ రేపు హాలిడే కదా సాటర్డే అంటే హీరో రేపు తాన్యాతో మీటింగ్ అరేంజ్ చేసావు కదా దానికి నువ్వు కూడా నాతో పాటు వస్తున్నావు రెడీగా ఉండు నీట్గా ట్రాఫిక్ స్మెల్ చేయకుండా నీట్గా రెడీగా ఉండు అని హీరో చెప్పి వెళ్ళిపోతాడు ఇక నెక్స్ట్ హీరో హీరోయిన్ ఇద్దరు వెళ్తారు ఆ రెస్టారెంట్కి తాన్యా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది హీరోకి అప్పుడు ఏదో ఫోన్ కాల్ వస్తే బయటికి వెళ్తాడు హీరో బయటికి వెళ్ళాడని చెప్పి తాన్యా ని తిడుతూ ఉంటుంది అయినా నీకు కామన్ సెన్స్ లేదా నీకు ఆల్రెడీ తెలుసు కదా నేను హీరోయిని కి పిలిచానని మా ఇద్దరి మధ్యలో నువ్వెందుకు వచ్చావు ఒకవేళ తను నిన్ను అడిగినా కూడా నేను రాలేనని చెప్పలేవా అని తాన్యా హీరోయిని తిడుతూ ఉంటే హీరోయిన్కి అప్పుడే కోపం వచ్చేసి నేనేం తప్పు చేయలేదు నేను హీరోకి సెక్రటరీని తను ఏం చెప్తే నేను అదే చేస్తాను అన్నట్టు అంటుంది అప్పుడే మన హీరో అక్కడికి దగ్గరకు వచ్చి వీళ్ళ కాన్వర్జేషన్ వింటూ ఉంటాడు తాన్యా ఇంకా హీరోని తిడుతూ ఉంటుంది అనమాట ఇక హీరోయిన్ కోపంగా బయటికి వెళ్ళిపోతుంది అప్పుడే హీరో లోపలికి వచ్చేసి తాన్యాని హీరోయిన్ ఊరికే కోపపడదు తన్ని నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి అనే ఉంటావని చెప్పి హీరో కూడా తాన్యాదే తప్పన్నట్టు మాట్లాడి తను కూడా బయటికి వెళ్ళిపోతాడు హీరోయిన్ బయట నించొని చాలా సాడ్గా కనిపించేసరికి హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తూ ఉంటాడు ఈ కాన్వర్జేషన్ బ్యాక్ సైడ్ నుండి తాన్యా కూడా వింటూ ఉంటుంది హీరోయిన్ చెప్తాడంటే నువ్వు నాకు దగ్గర మనిషివి నా సెక్రటరీవి సో అందరూ నిన్ను చీప్గా చూసినా కూడా నేను ఒప్పుకోను నువ్వెప్పుడు చాలా మంచిగా ఉండాలి అన్నీ నీకు తెలియాలి అన్నీ నేర్చుకో ఎవరు నిన్ను తక్కువ చేసినా కూడా నేను ఒప్పుకోను అని హీరో అంటాడు హీరోయిన్ కొంచెం ఎమోషనల్ అవుతుంది ఆ మాటలకి తాన్యా ఏమనుకుంటుందంటే ఏంటి వీళ్ళిద్దరూ బోసన్ సెక్రటరీ కదా వీళ్ళని చూస్తుంటే అలా లేదే హీరో ఎప్పుడు ఏ అమ్మాయితో ఇలా బిహేవ్ చేయలేడు ఎందుకు తింటూ ఇంత క్లోజ్గా ఉన్నాడు అని చెప్పి తాన్యా అనుకుంటూ ఉంటుంది హీరో వెంటనే హీరోయిన్ని ఏంటి నిన్న నా కోసం కేక్ తెచ్చావంట కదా నాకు చెప్పలేదే అంటే హీరోయిన్ ఆ తెచ్చాను మీకు సారీ చెప్దామని బట్ నేను ఇంకా చనోన్ తినేసాము అంటే హీరో ఏంటి నా కోసం తెచ్చిన కేక్ నువ్వు చనోన్కి ఇస్తావా అయితే నేను ఒప్పుకోను పదం మీ ఇంటికి వెళ్దాం మళ్ళీ నా కోసం కేక్ ప్రిపేర్ చేయి నేను తినాలి అని చెప్పి హీరో కూడా హీరోయిన్తో పాటు వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇక హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత హాల్లో లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఉండేసరికి హీరో చూసుకోకుండా హీరోయిన్ మీద పడిపోతాడు ఇక ఆ సిచ్యువేషన్ లో అప్పుడే లోపల నుండి ఏంటబ్బా సౌండ్స్ వస్తున్నాయని చెప్పి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మమ్మ గారు కిందకొచ్చి చూస్తే వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు పడి ఉంటారు వెంటనే ఇక హీరో పైకి లేచేసరికి హీరోయిన్ వాళ్ళ అమ్మమ్మ హీరోని ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పి గొడుగు పట్టుకొని హీరోని కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది హీరోయిన్ ఎంత ఆపినా కూడా తను ఆపకుండా హీరో వెమ్మటి పరిగెడుతూ ఉంటుంది ఇక హీరోయిన్ వాళ్ళని ఆపి ఏం తప్పులేదు అతను ఎవరో కాదు మా కంపెనీ బాస్ మా కంపెనీ అతందే సీఈఓ అని చెప్పగానే ఇద్దరు ఇక భయపడిపోయి అయ్యో సో సారీ అని చెప్పి హీరోకి సారీ చెప్తాడు హీరోకి ఎలాగో వాళ్ళ ఫేస్ ఏం కనిపించవు మనకి ఎపిసోడ్ ఎండింగ్ లో ఏం చూపిస్తారంటే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు హీరో వాళ్ళ అమ్మగారు ఒక ప్లేస్కి వస్తుందనమాట ఒక ప్లేస్కి వచ్చేసి అక్కడికి ఎవరు తీసుకొస్తారంటే హీరోయిన్ ఇంకా వాళ్ళ అమ్మగారే తీసుకొచ్చి మీరు ఈ ప్లేస్కి తీసుకురమ్మన్నారు కదా సో ఇక్కడికి తీసుకొచ్చాం మీరు నిజంగానే ఇక్కడే స్టే చేయాలనుకుంటున్నారా అంటే హీరో వాళ్ళ అమ్మగారు అవును అని చెప్పి నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పొద్దు ఇక నేను లోపలికి వెళ్తాను మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళకి చెప్తుంది హీరో వాళ్ళ అమ్మగారు హీరోయిన్తో ఇంకా వాళ్ళ అమ్మగారితో నేను ఇక్కడే ఉంటానో ఎవరికి చెప్పొద్దని చెప్పి చెప్తారు కదా కొన్ని డేస్ ఆగిన తర్వాత హీరోయిన్ ఇంకా వాళ్ళ అమ్మగారు మళ్ళీ హీరో వాళ్ళ అమ్మగారిని చూడడానికి ఆ ప్లేస్కి వెళ్తారు అక్కడికి వెళ్ళి ఆమెతో ఇలా చెప్తూ ఉంటుంది హీరోయిన్ వాళ్ళ అమ్మగారు మీకోసం పేపర్లు యాడ్ కూడా ఇచ్చారు ఎందుకు మీరు ఇలా దూరంగా ఉంటున్నారు మీ కొడుకు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాడు వెళ్ళి వాళ్ళతో కలిసి ఉండొచ్చు కదా అని హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అంటే అప్పుడు ఆమె ఇలా చెప్తుంది మీకు ఆల్రెడీ చెప్పాను కదా నాకున్న ప్రాబ్లం గురించి నేనే నిమిషం ఏ క్షణమైనా సరే గతాన్నంతా మర్చిపోతాను అలాగే ఎప్పుడు ఏది మర్చిపోతానో నాకే తెలీదు ఒక్కొక్కసారి నేను అక్కడ ఆ ప్లేస్లో ఎందుకున్నానో కూడా నాకు తెలీదు సో ఈ ప్రాబ్లం హీరోకి దూరంగా ఉండడమే మంచిది ఫ్యూచర్లో నేను డేస్ హీరోతో ఉండి సడన్గా హీరోని మర్చిపోతే ఆ బాధ హీరోకి ఇంకా ఎక్కువగా ఉంటుంది అందుకే ముందే నేను హీరోకి దూరం అయ్యాను అని వాళ్ళమ్మగారు హీరోయిన్కి ఇంకా హీరోయిన్ వాళ్ళ అమ్మగారికి చెప్తుంది ఇక మనకి ప్రజెంట్ సీన్ చూయిస్తారు హీరో హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు కదా కేక్ ప్రిపేర్ చేయడానికి హీరోయిన్ వాళ్ళ అమ్మగారికి ఇంకా అమ్మమ్మ గారికి కూడా పరిచయం చేస్తుంది అతను మా కంపెనీ సీఈఓ అని చెప్పి వెంటనే హీరోయిన్ వాళ్ళ అమ్మగారు హీరోయిన్ పక్కకు పిలిచి ఎందుకు నువ్వు ఇప్పుడు హీరోయిన్ ఇంటికి తీసుకొచ్చావు నీకు తెలుసు కదా అమ్మగారు మనకు తెలుసు ఎక్కడున్నారో చెప్పొద్దని చెప్పారు ఇలా తీసుకొస్తే ఒకవేళ హీరోకి నిజం తెలిసిపోతే మళ్ళీ వాళ్ళ అమ్మగారు బాధపడతారేమో నువ్వే కాదు అందరం రిస్క్లో పడతామని వాళ్ళ అమ్మగారు చెప్తే హీరోయిన్ మీరేం బాధపడకండి అమ్మా నేను చూసుకుంటాను అని చెప్తుంది హీరోయిన్ ఏం చేస్తుందంటే ఎలా అయినా సరే హీరో చేతులతో ప్రిపేర్ చేసిన కేక్ని హీరో వాళ్ళ అమ్మగారికి నేను ఇవ్వాలి అని చెప్పి కావాలని హీరోని కూడా కేక్ చేయమని చెప్తుంది తనతో పాటు నేను టూ కేక్స్ ప్రిపేర్ చేయాలి ఒకటి నేను చేస్తాను ఒకటి నాతో పాటు నువ్వు చేయని హీరోయిన్ కూడా చేయనిస్తుంది అలాగే హీరో ఏ కేక్ అయితే చేస్తాడో నెక్స్ట్ హీరో వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఆ కేక్ ఆమెకిస్తుంది హీరోయిన్ హీరో వాళ్ళ అమ్మగారితో చెప్తుంది ఈ కేక్ ఎవరో కాదు మీ అబ్బాయి ప్రిపేర్ చేస్తాడు నైట్ మా ఇంటికి వచ్చాడు నేనే చేయించాను మీకోసం అని చెప్పగానే హీరో వాళ్ళ అమ్మగారు నీకులా తెలుసు హీరో అని చెప్పి అడుగుతుంది హీరోయిన్ అప్పుడే నిజమంతా చెప్తుంది యాక్చువల్గా నేను హీరో వాళ్ళ కంపెనీకి చాలాసార్లు అప్లై చేశాను రిజెక్ట్ అయ్యాను కాబట్టి ఈసారి మీ నేమ్తో నేను మళ్ళీ అప్లై చేశాను లక్కీగా సెలెక్ట్ అయ్యాను ఇప్పుడు నేను హీరోకి సెక్రటరీగా ఉన్నాను మీ నేమ్ యూజ్ చేసుకున్నందుకు సో సారీ అని హీరోయిన్ చెప్తుంది హీరో అమ్మగారు మాత్రం ఏం పర్లేదు ముందు అసలు హీరో ఎలా ఉన్నాడో చెప్పు అతను బాగానే ఉన్నాడా అని చెప్పి అతని గురించి డీటెయిల్స్ అన్నీ అడిగి కనుక్కుంటుంది అలాగే హీరోది ఎవ్రీ యాంగిల్లో నాకు ఫొటోస్ కావాలి నేను అర్జెంటుగా హీరోని చూడాలనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళ అమ్మగారు అడుగుతారు హీరోయిన్ తప్పకుండా మీకోసం తీసుకొస్తానని చెప్తుంది మీరు ఫస్ట్ కేక్ తినండి మీ అబ్బాయి మీకోసం చేసింది అని చెప్తే ఇక తను కేక్ తింటూ చాలా బాగుందని చెప్తుంది కేక్ తింటూ తింటూనే సడన్గా మళ్ళీ తను మర్చిపోయి ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజెంట్ మిరిన్ని అంటే హీరోయిన్ని ఎవరు నువ్వు నా పక్కన ఎందుకు కూర్చున్నావు నేను ఇప్పుడు కేక్ ఎందుకు తింటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది హీరోయిన్కి అర్థం చేసుకొని వెంటనే హీరో వాళ్ళ అమ్మగారిని హక్ చేసుకొని నేను మిరిన్ని మీకు కావాల్సిన దాన్ని మీకోసమే కేక్ తెచ్చాను తినండి అదేం హామ్ కాదు అని హీరోయిన్ చెప్పి కక్క నుండి ఇంటికి వెళ్తుంది హీరోయిన్ ఇంటికి రాగానే ఆంటునోయ్ హీరోయిన్ వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడుతూ ఉంటుంది హీరోయిన్ రాగానే ఎక్కడికి వెళ్ళావు నువ్వు నీ కోసమే వెయిట్ చేస్తున్నాను నాకు అర్జెంటుగా బ్రౌనీస్ కావాలి నాకు తినాలని ఉంది ఇప్పుడు చేసి పెట్టవా ప్లీజ్ అని చెప్పి హీరోయిన్ అడిగితే హీరోయిన్ కూడా ఇక సరే అని చెప్పి చేసి పెడుతుంది యాక్చువల్గా తనకి షుగర్ అనమాట సో అందుకే ఎప్పుడు బయట కొనుక్కోకుండా ఎవ్రీ టైమ్ హీరోయిన్ వాళ్ళ షాప్లోనే వచ్చి కొనుక్కుంటుంది వాళ్ళవి హోమ్ మేడ్ అని చెప్పేసి తనకి ఎంత షుగర్ కావాలో అంతే క్వాంటిటీ వేయించుకొని హీరోయిన్తో చేయించుకుంటుంది వెళ్ళే అప్పుడు హీరోయిన్కి ఇంకా వాళ్ళ అమ్మమ్మకి ఇలా చెప్తుంది నెక్స్ట్ ట్యూస్డే మార్నింగ్ నైన్ ఏము కల్లా నాకు థర్టీ బాక్సెస్ ఆఫ్ బ్రౌనీస్ కావాలి ప్రిపేర్ చేసి ఉంచండి ప్లీజ్ అని చెప్పి ఇక ఆమె వెళ్ళిపోతుంది ఇక వాళ్ళు కూడా మనీ వస్తాయి కదా అని చెప్పి ఓకే అని చెప్తారు నెక్స్ట్ డే మార్నింగ్ హీరో వాళ్ళ తాతగారు కంపెనీలో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తారు ఆ మీటింగ్లో లేటెస్ట్ ఇన్వెస్టర్స్ గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటే చనోన్ వాళ్ళ అమ్మగారు ఇలా చెప్తారు ఇంకెక్కడ ఇన్వెస్టర్ హీరోయిన్ చేసిన పనికి హీరో చేసిన పనికి ఆమె ఇన్వెస్ట్ చేయనని అని చెప్పి వెళ్ళిపోయింది ఇదంతా హీరో వల్లే అని చెప్పి బ్లేమ్ అంతా హీరో మీదే తోస్తుంది ఎందుకంటే తనకి హీరో అంటే అస్సలు ఇష్టం ఉండదు చనోన్ నా కంపెనీకి హెడ్ అవ్వాలని చెప్పి ఎలా అయినా వాళ్ళ కొడుకు ఎక్కువ అని ప్రూవ్ చేసుకోవడానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటుంది అలాగే ఇలా కూడా చెప్తుంది ఈసారి ఇన్వెస్టర్ని చనూన్ తీసుకొస్తాడు హీరో ఇప్పటికే చాలా మిస్టేక్ చేశాడు కాబట్టి మనం ఈసారి హీరోది తీసుకోకూడదు అని చెప్తే హీరో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఇలా అంటాడు ఎవరు తెస్తే ఏముంది మనకు కావాల్సిన ప్రాఫిట్స్ కాబట్టి ఎవరైనా తీసుకురండి నాకేం ప్రాబ్లం లేదు ఇన్వెస్టర్ అని చెప్పి చెప్పగానే ఇక పోటా పోటీగా హీరో ఏమో నేను ఎలా అయినా సరే చనూన్ కన్నా మంచిగా ఫస్ట్ నేనే ఇన్వెస్టర్ని తీసుకురావాలి అని హీరో ఇంకో పక్క చనున్ వాళ్ళ అమ్మగారు చనున్ ఫాస్ట్గా తీసుకురావాలి ఇన్వెస్టర్ అని చెప్పి చెప్పి పోటా పోటీగా సర్చ్ చేస్తూ ఉంటారు ఇన్వెస్టర్స్ కోసం చనోన్ వాళ్ళ అమ్మగారు చనన్ తో ఎలా అయినా నీ కోసం నేనున్నాను బట్ హీరోకి మాత్రం ఎవరున్నారు వాళ్ళ అమ్మగారు లేరు కదా అని చెప్పి కావాలని వాళ్ళ అమ్మగారిని మళ్ళీ మ్యాటర్లోకి తెస్తుంది హీరో కోపం వచ్చేసి ఇక బయటికి వెళ్ళిపోతాడు హీరోయిన్ కూడా వెళ్ళిపోదామని వెళ్తూ ఉంటే హీరోయిన్ ఐడి కార్డ్ మీద హీరోయిన్ పేరు నీరంపమని చనోన్ వాళ్ళ అమ్మగారు అబ్జర్వ్ చేస్తారు వెంటనే హీరోయిన్ని ఏంటి నీ పేరు నీరాంపమ్మ ఈ పేరు నీకలా వచ్చింది ఇది చాలా యూనిక్ నేమ్ కదా నువ్వెలా పెట్టుకున్నావని క్వశ్చన్స్ వేస్తూ ఉంటే హీరోయిన్ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో చనోన్ హీరోయిన్ని వెళ్ళనివ్వమ్మా తనకి చాలా ఓకుంది అని చెప్పి హీరోయిన్ని వెళ్ళిపోమని చెప్తాడు చనోన్ అమ్మగారు చనోన్తో ఇలా చెప్తుంది ఏంటి నువ్వు తన పేరు నీరాపమ్మని తెలుసుకోవడా నువ్వు ఇంకా అలానే ఎలా ఉన్నావు ఇన్వెస్టిగేట్ చేయలేదా తన గురించి అని చెప్తే చనోన్ అదేం లేదులే అమ్మ తను నార్మల్గా ఒక ఎంప్లాయీ అంతే నువ్వు ఎక్కువ ఆలోచించుకొని వాళ్ళ అమ్మగారితో చెప్తాడు బట్ అమ్మగారు మాత్రం ఎలా అయినా సరే హీరోయిన్ గురించి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయాలని చెప్పి ఫిక్స్ అవుతుంది హీరోయిన్ హీరో క్యాబిన్కి వెళ్ళి నాకు తెలుసు మీరు చాలా బాధగా ఉన్నారు ఎందుకంటే చనున్ వాళ్ళ వాళ్ళమ్మలా అనేసరికి మీకు ఫ్రెష్ ఎయిర్ కోసం మనం బయటికి వెళ్దామా ఒకసారి మీ మూడ్ చేంజ్ కోసం అని హీరోయిన్ అంటే హీరో తప్పకుండా బయటికి వెళ్దాం బట్ నాకు ఇంకో పని ఉంది ఈసారి పార్క్ కాకుండా ఈ ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పి హీరో ఒక ప్లేస్ చెప్తాడు హీరోయిన్ ఎందుకు ఈ ప్లేస్కి అంటే అప్పుడే ఇలా చెప్తాడు నాకు ఒక ఇన్వెస్టర్ తెలుసు చిన్నప్పుడు మా తాతగారు ఒక ఇన్వెస్టర్ని పరిచయం చేశారు ఆ ఇన్వెస్టర్ పేరు నాయ్ అతను కన్ఫామ్గా చాలా టాలెంటెడ్ అతన్ని మనం పట్టుకొని మన అప్లికేషన్ గురించి ఎలా అయినా సరే ఒప్పించి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనమే కన్ఫామ్గా ఇన్వెస్టర్ని తెచ్చిన వాళ్ళు అవుతాం సో ఎలా అయినా సరే ని మనం పట్టుకోవాలి అని చెప్పి హీరో అంటాడు అతను ఎవరికీ తెలియదు ఎలా ఉంటాడో తెలీదు సోషల్ మీడియా అకౌంట్స్ ఏవి యూజ్ చేయడు బట్ అతని పేరే నాకు తెలుసు అతనికి నేచర్ అంటే చాలా ఇష్టం సో మాక్సిమం నేచర్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఈ ప్లేస్కి గా వెళ్తారు అందుకే ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ సర్చ్ చేద్దామని నేను అంటున్నాను పదా వెళ్దామని చెప్పి ఇద్దరు కలిసి ఆ ప్లేస్కి వెళ్తారు అక్కడికి వెళ్ళగానే వాళ్ళు వెతుకుతూ ఉంటారు ఇద్దరు కలిసి నడుస్తూ ఇంతలో కొంతమంది నాయ్ గేమ్ ఆడుతున్నారు రండి వెళ్ళి చూద్దామని చెప్పి అరుచుకుంటూ ఆ ప్లేస్కి వెళ్తారు ఇక నాయ్ అన్న పదం వినగానే వీళ్ళు బిగ్ నాయ్ అనుకొని వెంటనే హీరో హీరోయిన్ కూడా వాళ్ళతో పాటు ఆ ప్లేస్కి వెళ్తారు అక్కడ ఒక ముసలాయన గేమ్ ఆడుతూ ఉంటాడు ఇంకో కథంతో హీరో హీరోయిన్ ఏమనుకుంటారంటే ఆ గా బిగ్ నాయ్ అయి ఉంటాడని చెప్పి వాళ్ళిద్దరూ అనుకుంటారు ఎలా అయినా ఇప్పుడు ని మనం ఇన్వెస్ట్మెంట్కి ఒప్పిద్దామని ఇద్దరు ఫిక్స్ అయ్యి గేమ్ అయిపోగానే హీరో అతన్ని మీట్ అయ్యి మీతో మాట్లాడడానికి నాకు కొంచెం టైం ఇవ్వండి మా అప్లికేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము వచ్చింది ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడడానికి అని క్లియర్గా చెప్తాడు అతనేమనుకుంటాడంటే హీరో హీరోయిన్ చూసి ఇన్సూరెన్స్ అడగడానికి వచ్చారేమో అనుకోని అతను ఓకే అని చెప్తాడు మీరు వచ్చింది ఇన్సూరెన్స్ కంపెనీ గురించే కదా ఇప్పటి వరకు నేను చాలానే తీసుకున్నాను ఇన్సూరెన్స్లు అలాగే మీది కూడా తీసుకుంటాను నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పగానే హీరో ఏమో అయ్యో మేము వచ్చింది ఇన్సూరెన్స్ కంపెనీ గురించి కాదు మాది వేరే కంపెనీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి దాని గురించే మేము మాట్లాడడానికి వచ్చాం మీ పేరు బిగ్నోయే కదా అని అడిగితే అతను కాదని చెప్తాడు ఇక వాళ్ళకి అర్థమవుతుందనమాట మనం వెతికే బిగ్నోయ్ అతను కాదు అని చెప్పి ఇంకో పక్క మన చనోనేమో తాన్యాని పిలిపించి తాన్యాతో మాట్లాడుతూ ఉంటాడు ఒక రెస్టారెంట్లో నేను ఈ అప్లికేషన్ నీకు చూపిస్తున్నాను ప్లీజ్ ఒకసారి చూడు దీంట్లో నువ్వు ఎలా అయినా సరే ఇన్వెస్ట్ చేయాలని చెప్పి తాన్య ఏమో దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే నాకేం వస్తుంది అంటే చనోన్ ఇలా చెప్తాడు నువ్వు ఇన్వెస్ట్ చేస్తే మా కంపెనీకి డైలీ రావచ్చు కంపెనీలో హీరో కూడా ఉంటాడు కాబట్టి నువ్వు హీరోకి క్లోజ్ అవ్వచ్చు అని చెప్పి ఇలా డైవర్ట్ చేస్తాడనమాట టాపిక్ ఇక తాన్యకి ఎలాగో హీరో మీద ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే ఇక ఆ మాటకు ఒప్పేసుకుంటుంది ఓకే నేను ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పి ఇంకో పక్క హీరో హీరోయిన్ ఏమో ఇద్దరు ఇలా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు హీరో ఏమో ఎలా అయినా సరే నాకు ఇన్వెస్టర్గా నోయే కావాలి ఒకవేళ మనం పట్టుకోలేకపోతే నేను వదిలేస్తాను తప్పితే ఇంకో ఇన్వెస్టర్ని అసలు పట్టుకోను అని హీరో డైరెక్ట్గా స్టేట్మెంట్ చెప్పేస్తాడు హీరోయిన్కి హీరోయిన్ కూడా ఇక ఎలా అయినా ని పట్టుకోవాలని చెప్పి గట్టిగా ఫిక్స్ అవుతుంది ఇంకో పక్క ఏమో చనున్ వాళ్ళ అమ్మగారు అరేంజ్ చేస్తారంటే ఒకరిని పిలిపించి సీక్రెట్గా హీరోయిన్ గురించి డీటెయిల్స్ అన్ని కనుక్కోమంటారు ఎక్కడ చదివింది అసలు తన నేమ్ ఏంటి నిజంగా అదేనా తన గురించి డీటెయిల్స్ అన్నీ మదర్ ఎవరు ఫాదర్ ఎవరు అన్నీ తెలుసుకుని నాకు చెప్పు అని చెప్పి ఒక పర్సన్ని అరేంజ్ చేస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ బ్రౌనీస్ డెలివరీ ఇవ్వడానికి ఆంట్ నాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అప్పటికే ఆంట్ నాయ్ కార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది హీరోయిన్కి కూడా కార్ వస్తుంది కార్లో పెట్టాయని చెప్తుంది ఇద్దరు కార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే కార్ వచ్చేస్తుంది ఆంట్ నాయ్ కార్ ఎక్కిన తర్వాత హీరోయిన్ కూడా బ్రౌనీస్ కార్లో పెట్టేస్తుంది వెళ్ళే అప్పుడు ఆ కార్ డ్రైవర్ ఒకరితో ఫోన్లో ఇలా మాట్లాడుతూ ఉంటాడు నేను బిగ్నాయ్ని ఇప్పుడే కార్ ఎక్కించుకున్నాను అక్కడికే వస్తున్నామని చెప్పేసి ఇక కార్ స్టార్ట్ అవగానే అప్పుడే హీరోయిన్కి ఐడియా వస్తుంది బిగ్నాయ్ అంటే ఆంటీయేనా అబ్బాయి కదా అని చెప్పి ఇక కార్ వెనక పరిగెడుతూ గట్టిగా అరుస్తూ ఉంటుంది ఒకసారి కార్ ఆపండి మా అప్లికేషన్ గురించి చెప్పాలి మీకు మాకు మీ అవసరం ఉందని చెప్పి యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది వెంటనే ఆంటు నాయ్ కార్ ఆపిస్తుంది కార్ ఆపించి హీరోయిన్తో ఒకసారి మీ బాస్ని నన్ను మీట్ అవ్వమని చెప్పు టూ డేస్లో మీట్ అవుదామని చెప్పి ఆంటునాయ్ చెప్పగానే హీరోయిన్ చాలా సంతోషపడుతుంది అదే విషయాన్ని వెంటనే కంపెనీకి వెళ్ళి హీరో కూడా చెప్తుంది బిగ్నోయ్ అంటే ఎవరో కాదు మా ఇంటి దగ్గర ఉన్న ఆంటున్నాయ్ బిగ్నోయ్ అని చెప్పి హీరోకి చెప్పగానే హీరో కూడా చాలా సంతోషపడతాడు హీరోయిన్ ఇక నాకు ఒక హాట్ చాక్లెట్ డ్రింక్ తీసుకురా అని చెప్పి పంపిస్తాడు హీరోయిన్ హాట్ చాక్లెట్ డ్రింక్ ప్రిపేర్ చేస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఫైనలీ నాకు బిగ్నో ఎవరో తలిసిపోయారు ఇప్పుడు మేము ఎలాగో మీట్ అవుతాం నాకు చాలా హ్యాపీగా ఉంది మా ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటుంది ఆ మాటలన్నీ చనోన్ వినేస్తాడనమాట చనోన్ వినేసి ఏంటి వీళ్ళకి బిగ్నో ఎవరో తెలిసిపోయిందా నిజంగా వీళ్ళు తనని కాంటాక్ట్ అయ్యారా అన్నట్టు చనోన్ ఆలోచిస్తూ ఉంటాడు హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి వర్క్ చేస్తూ ఉంటారు ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ ప్లాన్ మీద హీరో ఆ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే హీరోయిన్ మాత్రం హీరోని అలానే చూస్తూ ఉండిపోతుంది హీరోకి డౌట్ వచ్చేసి అసలు నువ్వు వింటున్నావా అని గట్టిగా అడుగుతాడు క్లోజ్గా వెళ్ళి హీరోయిన్ హీరో క్లోజ్గా వచ్చాడని చెప్పేసి ఎందుకు మీరంతా క్లోజ్గా వస్తున్నారు మీరు అలా క్లోజ్గా వస్తే నాకు చాలా సిగ్గుగా ఉంది అని హీరోయిన్ చెప్తుంది హీరో వెంటనే మరి నాకల్లా తెలుస్తుంది నువ్వు సిగ్గుపడుతున్నట్టు లేకపోతే చండాలంగా ఫీల్ అవుతున్నావు అని నాకలా తెలుస్తుంది అంటే హీరోయిన్ అదేంటి అలా అంటారు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టి మీకు తెలియదా ఏంటి నేను ఎలా ఫీల్ అవుతున్నాను అని హీరోయిన్ అంటుంది హీరో నిజం చెప్పకుండా నాకు ఫేస్ బ్లైండ్నెస్ అని చెప్పి ఇలా కవర్ చేస్తాడు మళ్ళీ హీరోయిన్కి దగ్గరగా వెళ్ళి హీరోయిన్ ఫేస్ మీద తన బుగ్గల మీద చేతులు పెట్టి నీ బుగ్గలు చాలా చల్లగా ఉన్నాయి సో ఇలా అర్థం చేసుకుంటాను చల్లగా ఉంటే నువ్వు సిగ్గుపడుతున్నట్టు మీనింగ్ ఇక ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే నీ బుగ్గలు పట్టుకొని చెక్ చేస్తాను అన్నట్టు మన హీరో అంటాడు అలా చేస్తుండేసరికి హీరోయిన్కి ఇక బాగా సిగ్గు ఎక్కువైపోయి తన బయటికి వెళ్ళిపోతుంది అదే రోజు నైట్ చనోన్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారితో ఇలా డిస్కస్ చేస్తూ ఉంటాడు హీరోయిన్ బిగ్నాయ్ గురించి మాట్లాడడం నేను విన్నాను హీరో ఏమన్నా బిగ్నాయ్ని వెతుకుతున్నాడేమో ఇన్వెస్ట్మెంట్ కోసం అని నాకు డౌట్గా ఉందని వాళ్ళ అమ్మగారితో చెప్తే వాళ్ళ అమ్మగారు అసలు బిగ్నాయ్ అని ఆ పర్సనే లేరు నువ్వు ఎక్కువ ఆలోచించుకు మనకి తాన్యాని ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు అని వాళ్ళ అమ్మగారు చెప్తారు అయినా కూడా చనోన్కి డౌట్గా ఉంటుందన్నమాట ఎక్కడ హీరో గెలిచేస్తాడేమో అని చెప్పి మనీత్కి కాల్ చేసి మ్యావ్ కాక్ని మనీత్ని ఇద్దరిని బిగ్నాయ్ గురించి తెలుసుకోమని చెప్పి చెప్తాడనమాట వాళ్ళు ఎలాగో చనున్ వైపే కాబట్టి వెంటనే ఓకే అని చెప్తారు మేము కనుక్కుంటాం బాస్ అని చెప్పి కాల్ కట్ చేస్తారు నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ ఫాస్ట్గా ఆఫీస్కి వెళ్ళి హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే చనోన్ వస్తారు లోపలికి చనోన్ రాగానే హీరోయిన్తో ఏంటి నువ్వు హడావిడిగా ఉన్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని హీరోయిన్ అడిగితే హీరోయిన్ హీరో నేను బయటికి వెళ్ళాలి ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని హీరోయిన్ చెప్తుంది చనోన్ హీరో ఇప్పుడే రాడు చాలా లేట్ అవుతుందంట అని చెప్పి కావాలని అబద్ధం చెప్తాడు ఇంతలో మన హీరోయిన్ నిజం చెప్పేస్తుంది అనమాట ఏంటి హీరో ఇంకా రాకుండా ఎలా ఉంటాడు మేం బిగ్నోని మీట్ అవ్వాలి కదా అని చెప్పి టంగు స్లిప్ అయిపోయి నిజం చెప్పేస్తుంది ఇక చనోన్కి తన డౌట్ ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది తను కూడా కన్ఫామ్ చేసుకుంటాడు వీళ్ళు నిజంగానే బిగ్నోని మీట్ అవుతున్నారేమో అని ఇంతలో అక్కడికి హీరో వచ్చేస్తాడనమాట హీరో రాగానే హీరోయిన్ని వెళ్ళి నువ్వు కారులో వచ్చే నేను వస్తాను అని చెప్పి హీరోయిన్ని పంపించేస్తాడు హీరో చనోన్ చనోన్కి ఇలా చెప్తాడు నువ్వు నా సెక్రటరీకి దూరంగా ఉండు అని చెప్పేసి చనోన్ ఏమో నాకు తెలుసులే నువ్వు బిగ్నాని మీట్ అవ్వడానికి వెళ్తున్నావు అందుకే కదా హడావిడిగా వెళ్తున్నావు అని అడిగితే హీరో నీకెలా తెలుసు నా సెక్రటరీ నుండి తెలుసుకున్నావా అని అడుగుతాడు చనోన్ ఎవరి నుంచి అయితే ఏంటి తెలుసుకున్నాను కదా అంటాడు వెంటనే హీరోయిక కారెక్కేసి హీరోయిన్ మీద కోపపడతాడు ఎందుకు నువ్వు చనోన్కి నిజం చెప్పేశావు నువ్వు చనోన్తో మాట్లాడితే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు బట్ ఎప్పుడు నీ పర్సనల్ మ్యాటర్స్ ఇంకేమైనా మాట్లాడుకో వర్క్ గురించి మాత్రం మాట్లాడుకు సీక్రెట్స్ నువ్వు అలా ఎలా చెప్పేస్తావు చనోన్ కని చెప్పి హీరోయిన్ మీద కోపపడతాడు మన హీరో నువ్వు ఇప్పుడు తప్పు చేసావు కాబట్టి నాతో మాట్లాడుకు నేను నీ మీద కోపంగా ఉన్నాను బొంగమూతి పెట్టుకున్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు హీరోయిన్ కూడా ఇక ఏం చేయలేకపోతుంది తప్పు తన సైడ్ ఉండేసరికి ఇద్దరు కలిసి బిగ్నోని మీట్ అవడానికి వెళ్తారు వాళ్ళు వెళ్ళేసరికి బిగ్నో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది మన హీరోయిన్ బిగ్నాయ్కి ఇష్టమైన బ్రౌనీస్ కూడా తెచ్చి బిగ్నాయ్కి ఇస్తుందనమాట తీసుకోండి అని చెప్పేసి ఇంతలో మన హీరో డిస్కషన్ స్టార్ట్ చేస్తాడు మా అప్లికేషన్ అనేది డిజేబిలిటీ పీపుల్ కోసం అని చెప్పేసి ఆ మాట చెప్పగానే బిగ్నాయ్ వెంటనే రియాక్ట్ అయ్యి దాని గురించి మీ అప్లికేషన్ అయితే ఇక మాట్లాడుకోవడానికి ఏమీ లేదు నేను ఇన్వెస్ట్ చేయను అని చెప్పేసి తను వెళ్ళిపోతూ ఉంటుంది హీరోయిన్ బిగ్నాయ్ నాపేసి అదేంటి మీరు మాకు టైం ఇచ్చారు కదా ఆ టైం కూడా మాకు ఇవ్వకపోతే అలా మమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి అప్లికేషన్ గురించి అసలేం మాట్లాడలేదు మేము అప్పుడే మీరు కుదరదు అని చెప్పి వెళ్ళిపోతారు ఇలా ఎలాగా అని చెప్పి హీరోయిన్ అంటే బిగ్ నాయ్ సరే అయితే చెప్పండి అని చెప్పి టైం ఇస్తుంది వెంటనే మన హీరో అప్లికేషన్ గురించి క్లియర్గా బిగ్ నాయ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అది ఎలా డిజేబిలిటీ పీపుల్కి యూస్ అవుతుందో అని చెప్పి బిగ్ నాయ్ ఇలా రెస్పాండ్ అవుతుంది నేనైతే నమ్మను ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఎం కాబట్టి నీకు అన్నీ బాగానే ఉంటాయి అన్నీ నువ్వు డిజేబిలిటీ కూడా కాదు సో ఈజీగా నీకు అన్నీ ఉంటాయి నీకలా తెలుస్తుంది మా లాగా ఓల్డ్ పీపుల్ ఎంత బాధపడుతున్నాము మా డిజేబిలిటీస్ వల్ల మేము ఏజ్ ఓడైంది కాబట్టి కొన్ని పనులు చేసుకోలేకపోతాం అవన్నీ మీ యంగ్ పీపుల్కి అర్థం కావు నేను దీనికి ఒప్పుకోను నేను ఇన్వెస్ట్ చేయను అని చెప్పి తను వెళ్ళిపోతూ ఉంటుంది హీరోకి ఇక బిగ్ నోయిన్ ఎలా ఆపాలో అర్థం కాక తన నిజాన్ని చెప్పేస్తాడు నేను కూడా డిజేబిలిటీ పర్సన్నే నాకు ఫేసెస్ కనిపించవు వాళ్ళ గెస్చర్స్ ఇంకా వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారో వాళ్ళ స్టైలింగ్ వరకే నాకు కనిపిస్తుంది బట్ హ్యూమన్ ఫేసెస్ని నేను ఎప్పుడు చూడలేదు అని హీరో నిజం చెప్పేస్తాడు అప్పుడే ఆ నిజాన్ని హీరోయిన్ కూడా వింటుంది హీరోయిన్ ఆ నిజం వినగానే చాలా ఎమోషనల్ అయిపోతుంది హీరోయిన్కి ఏడుస్తూ ఉండేసరికి వెంటనే బిగ్నాయ్ హీరోయిన్తో నువ్వెందుకు ఇప్పుడు ఏడుస్తున్నావంటే హీరోకి అర్థమవుతుంది హీరోయిన్ ఏడుస్తుందని చెప్పేసి హీరోయిన్ దగ్గరగా వచ్చి నువ్వేడాకు ప్లీజ్ నాకేం ప్రాబ్లం లేదు నేను బాగానే ఉన్నాను నా విషయం వల్ల నువ్వెందుకు బాధపడుతున్నావని హీరోయిన్ని ఓదారుస్తాడు ఈ నిజమంతా విన్నాక బిగ్నాయ్ కూడా క్లియర్గా అర్థమవుతుందనమాట హీరో నిజంగానే డిజేబిలిటీ డిజేబిలిటీ పీపుల్కి హెల్ప్ చేయగలడు అని చెప్పేసి తను కూడా నమ్ముతుంది తను ఏం చెప్తుందంటే నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను టూ డేస్లో అని చెప్పి తనకి వెళ్ళిపోతుంది అక్కడ నుండి నెక్స్ట్ సీన్లో హీరోయిన్ వాళ్ళ ఇంట్లో కిచెన్లో హీరోయిన్ అమ్మగారు ఇలా మాట్లాడుతూ ఉంటారు ఏంటి ఈ మధ్య చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు నాకేంటో తేడాగా ఉంది మీ ఇద్దరి మధ్య ఏదైనా నడుస్తుందా అని చెప్పి డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తుంది హీరోయిన్ ఇలా చెప్తుంది అలా ఏం లేదమ్మా మీకు ఆల్రెడీ తెలుసు కదా హీరో చాలా రిచ్ ఖచ్చితంగా నన్ను ప్రేమించడు అది మీకు కూడా తెలుసు అన్నట్టు హీరోయిన్ చెప్తుంది వాళ్ళ అమ్మగారు ఇలా చెప్తారు అదేదైనా ఉండొచ్చు బట్ నువ్వు మాత్రం క్లోజ్ అవ్వకు ఒకవేళ హీరోకి ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో నిజం తెలుస్తుంది నువ్వు అమ్మగారి నేమ్ యూజ్ చేసుకున్నావు ఆ కంపెనీలో జాబ్ అని తెలిసి అమ్మగారు ఎక్కడున్నారో నీకు కూడా తెలుసు నీకు తెలిసినా కూడా హీరోకి చెప్పలేదని చెప్పి ఈ నిజం తనకి తెలిస్తే ఎలా ఫీల్ అవుతాడో తెలుసు కదా సో నా సజెషన్ ఏంటంటే నువ్వు ఎంత వీలైతే అంత అతనికి దూరంగా ఉండు ఆ కంపెనీ నుండి రిజైన్ చేయనట్టు అమ్మగారు చెప్తారు వెంటనే హీరోయిన్ ఇలా చెప్తుంది మీరేం ఫీల్ అవ్వకుండామ్మా నేను జస్ట్ కొంచెం సింపతి చూపిస్తున్నాను అంటే హీరో మీద అంతకు మించి ఏమీ లేదు ప్రజెంట్ ఒక డీల్ నడుస్తుంది ఆ డీల్ క్లోజ్ అవ్వగానే నేనే రిజైన్ చేస్తాను అన్నట్టు వాళ్ళమ్మ గారికి చెప్తుంది వాళ్ళమ్మగారు కూడా ఇక ఓకే అని చెప్పేస్తారు నెక్స్ట్ డే హీరోయిన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక బటన్ తీసుకువెళ్ళి హీరోతో ఇది మీకోసమే అని చెప్తుంది వెంటనే మన హీరో సీరియస్ అయిపోయి ఏంటి నువ్వు డాగ్స్ని ట్రైన్ చేయడానికి యూజ్ చేసే బటన్ ఇప్పుడు నా మీద ప్రయోగిస్తున్నావా అని గట్టిగా అరుస్తాడు హీరోయిన్ ఇలా చెప్తుంది మరేం చేయమంటారు మీరే వినండి ఒకవేళ ఒక పెద్ద పార్టీ జరుగుతుంది అనుకోండి పార్ట్నర్స్తో వాళ్ళు మీ వైపు చూసి నవ్వుతున్నారు మీకు ఆ విషయం తెలియదు కదా సో మీరు నవ్వకుండా అలానే ఉంటున్నారు అప్పుడు చాలా ఆక్వర్డ్గా ఉంటుంది కదా ఎంబారజింగ్గా ఉంటుంది కదా వాళ్ళేం అనుకుంటారు మీ గురించి అందుకే ఇలా చేయక తప్పట్లేదు నా మాట వినండి అని హీరోయిన్ చెప్తుంది హీరో మరి ఏ డైరెక్షన్లో చూసి నవ్వాలో నాకు అలా తెలుస్తుంది అంటే హీరోయిన్ డైరెక్షన్స్ నేను చెప్తాను నవ్వాలో లేదో ఈ బటన్ క్లిక్ చేసి మీకు తెలియజేస్తాను అన్నట్టు చెప్తుంది సరే ఇప్పుడు నేను చెప్పేది వినండి ఈ బటన్ ఒక్కసారి ప్రెస్ చేస్తే మీరు నవ్వాలని టూ టైమ్స్ ప్రెస్ చేస్తే నవ్వకూడదు దానికి ఆపోజిట్ అని లెక్క అన్నట్టు క్లియర్గా హీరోకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది హీరో ఫైనల్లీ ఇలా చెప్తాడు ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది నువ్వు ఉన్నన్ని రోజులు బాగానే ఉంటుంది ఒకవేళ నువ్వు వెళ్ళిపోతే తర్వాత ఏంటి సంగతి అన్నట్టు హీరో క్వశ్చన్ చేస్తాడు ఆ మాట అనగానే హీరోయిన్ చాలా బాధపడిపోతుంది ఎందుకంటే తను ఆల్రెడీ రిజైన్ చేయాలన్న థాట్లో ఉంది కాబట్టి ఆ విషయం ఇంకా మళ్ళీ తనకి మళ్ళీ గుర్తొస్తుంది హీరోయిన్ హీరో మీద ఫీలింగ్స్ ఉన్నా కూడా ఏం చేయలేక ఇలా చెప్తుంది నేను రిజైన్ చేస్తే ఏంటి హాట్ చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు నేర్పించాను అలాగే ఈ బటన్స్ నేనే కాదు ఎవరైనా క్లిక్ చేయొచ్చు కదా అన్నట్టు హీరోయిన్ చెప్తుంది హీరో వెంటనే పైకి లేచి ఏం మాట్లాడుతున్నావు నువ్వు రిజైన్ చేయాలంటే ముందు నా అప్రూవల్ కావాలి నేను అస్సలు ఇవ్వను నేను ఎప్పటికీ నాకు దూరంగా వెళ్ళనివ్వను అని హీరో చెప్తాడు హీరోయిన్ దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది హీరో ఇక సరే అయితే ముందు బయటికి వెళ్ళి చూద్దాం ఈ బటన్ ఎలా వర్క్ చేస్తుందో నేను అందరిని చూసి నవ్వుతాను ఎవరిని చూసి నవ్వాలో నువ్వే చెప్పు అని హీరో చెప్తాడు ఒక ట్రైల్ వేద్దామని చెప్పి ఆఫీస్లో బయటికి వెళ్తాడు తన క్యాబిన్ నుండి బయటికి వెళ్ళిన తర్వాత హీరోకి ఎదురైన ఎంప్లాయీస్ రియాక్షన్ బట్టి మన హీరోయిన్ బటన్ క్లిక్ చేస్తూ ఉంటుంది క్లిక్ చేసిన వెంటనే మన హీరో కూడా నవ్వుతూ రెస్పాండ్ అవుతాడు అందరూ షాక్ అవుతారు అదేంటి ఎప్పుడూ లేనిది హీరో ఇంత బాగా నవ్వుతున్నాడు ఇంత బాగా ఎంప్లాయీస్తో మాట్లాడుతున్నారు అని చెప్పేసి అప్పుడే అక్కడికి చనోన్ ఇంకా చనోన్ సెక్రటరీ ఇద్దరు కూడా వస్తారు వాళ్ళు కూడా షాక్ అవుతారు చనోన్ సెక్రటరీ చనోన్కి ఇలా చెప్తుంది హీరో సెక్రటరీ వల్ల ఫస్ట్ టైం హీరో నవ్వడం చూస్తున్నాను తను చాలా గ్రేట్ అని చెప్పి హీరోయిన్ని పొగుడుతూ ఉంటుంది ఇంతలో కంపెనీలోకి తాన్యా కూడా వస్తుంది చనోన్ మీట్ అవ్వడానికి ఇన్వెస్ట్మెంట్ గురించి తాన్యా కూడా అబ్జర్వ్ చేస్తుంది హీరో నవ్వడం వెంటనే చనోన్ దగ్గరికి వెళ్ళి ఏంటి ఎప్పుడూ లేనిది హీరో ఇలా నవ్వుతున్నాడో ఒకసారి వెళ్ళి అడిగేసి వస్తాను అని చెప్పి హీరోకి దగ్గరికి వెళ్ళి హీరోని అడుగుతుంది ఏంటి బాగా నవ్వుతున్నావు ఏంటి విషయం అని చెప్పేసి హీరో తాన్యాకి ఇలా చెప్తాడు నేను నవ్వడానికి ఒకే ఒక రీజన్ అదెవరో కాదు హీరోయినే అని చెప్పి హీరోయిన్ చూస్తాడు తాన్యాకి ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది రేపే కదా ఇన్వెస్ట్మెంట్ మీటింగ్ రేపు చూసుకుందా మీ ఇన్వెస్టర్ ఎవరు తెస్తారో నేను చూస్తాను అని చెప్పి బెట్ వేసి బయటకు వెళ్ళిపోతుంది కోపంగా ఇక ఇంకో పక్క హీరో హీరోయిన్ క్యాబిన్కి వెళ్ళిపోయి టెన్షన్ పడుతూ ఉంటారు బిగ్నో ఇంకా ఏం ఆన్సర్ ఇవ్వలేదు తను వస్తుందో రాదో రేపే మీటింగ్ రేపు మార్నింగ్ అని చెప్పి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు ఫైనల్ గా ఆ ఇన్వెస్టర్స్ మీటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది హీరో వాళ్ళ తాతగారు ఇంకా అందరు అక్కడ ఉంటారనమాట మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత హీరో పక్కన ఇన్వెస్ట్ ఎవరు లేకపోయేసరికి బిగ్నో ఇంకా రాదనమాట హీరో హీరోయిన్ బిగ్నోయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మీటింగ్ స్టార్ట్ అయినా కూడా ఇంతలో ఇదే ఛాన్స్గా చనున్ అమ్మగారు కావాలని హీరోయిన్ తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు మీటింగ్లో హీరో ఎవరిని తీసుకురలేదు ఇన్వెస్టర్గా సో చనున్ నొప్పేసుకోండి చనున్ ధాన్యం తెచ్చాడు కన్ఫామ్గా ఈసారి మన చను విన్ అవుతాడు అని తను చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది ఇంతలో ఆ మీటింగ్ రూమ్కి బిగ్నాయ్ లోపలికి వస్తుంది తను రాగానే హీరో హీరోయిన్ చాలా సంతోషపడి వెంటనే బిగ్నాయ్ ని అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాడు ఇన్వెస్టర్గా కాసేపు అయ్యాక హీరో వాళ్ళ తాతగారు బిగ్నాయ్తో గా మాట్లాడాలని చెప్పి అందరినీ ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోమని చెప్తాడు అందరూ బయటికి వెళ్ళిపోతారు ఆ రూమ్ బయట హీరో హీరోయిన్ చనోన్ ఇంకా తాన్యా నిలబడి ఉంటారు మన తాన్యా మళ్ళీ హీరోయిన్ని తిడుతూ ఉంటుంది హీరో ఏమో తాన్యా నాపడానికి ట్రై చేస్తూ ఉంటాడు తను నా సెక్రటరీ నువ్వు ఒక్క మాట అన్నా కూడా నేను ఊరుకోను అని చెప్పేసి ఇంకో పక్క చనున్ కూడా తాన్యా నాపుతూ ఉంటాడు హీరోయిని తిడుతూ ఉంటే తాన్యాకి ఇక చాలా కోపం వచ్చేసి ఇద్దరు చాలా ప్రొటెక్టివ్గా ఉన్నారు హీరోయిన్ మీద ఏముంది తనలో అంతలా అని చెప్పి హీరోయిన్కి దగ్గరికి వెళ్ళి అయితే నువ్వు చెప్పు వీళ్ళిద్దరిలో ఎవరిష్టం హీరోనా చనోనా అని చెప్పి అలా క్వశ్చన్ చేస్తుంది అది అడగగానే హీరో హీరోయిన్కి చాలా కోపం వచ్చేసి మాటలు మర్యాదగా మాట్లాడండి తాన్యా అని చెప్పి హీరోయిన్ అంటుంది వాళ్ళు అలాగే గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉండేసరికి ఇంతలో హీరో వాళ్ళ తాతగారు బయటకు వచ్చి హీరోని చనోని లోపలికి రమ్మని చెప్పి చెప్తాడు హీరో వెళ్ళే అప్పుడు హీరోయిన్ని తన క్యాబిన్లోకి వెళ్ళిపోమని చెప్తాడు హీరోయిన్ ఇక సరే అని చెప్పి హీరో క్యాబిన్ వైపు వెళ్తూ ఉంటే తాన్యా కావాలని మళ్ళీ హీరోయిన్ నాపి హీరోయిన్ని తిడుతూ ఉంటుంది అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు హీరో నిన్ను లవ్ చేస్తాడని నువ్వు అనుకుంటున్నావా నీకు అంత సినిమా లేదు మర్యాదగా రిజైన్ చేసి వెళ్ళిపోయి కంపెనీలో నుండి అని తాన్య చెప్తుంది హీరోయిన్ అసలు నువ్వేవరు నన్ను రిజైన్ చేయమని అడగడానికి హీరో ఇష్టం అది హీరో ఏం చెప్తే అదే చేస్తాను నువ్వు మర్యాదగా ఉండు అని హీరోయిన్ అంటుంది తాన్యకి ఇంకా కోపం వచ్చేసి నువ్వు ఈ కంపెనీ నుండి ఎందుకు వెళ్ళవో నేను చూస్తాను నువ్వు ఎలా అయినా సరే వెళ్ళేలాగా నేను చేస్తాను ఇది ఛాలెంజ్ అని చెప్పి తాన్య కోపంగా వెళ్ళిపోతుంది ఇంకో పక్క మీటింగ్ రూమ్లో హీరో వాళ్ళ తాతగారు క్లియర్గా హీరోకి చనోన్కి చెప్పేస్తారు హీరో తెచ్చిన ఇన్వెస్టర్ని నేను ఫైనలైజ్ చేస్తున్నాను బిగ్ బిగ్నాయినే అని చెప్పేసి చనోన్ చాలా ఫీల్ అవుతాడనమాట చనున్ టెర్రస్ మీదకి వెళ్తాడు కాసేపు బ్రీత్ తీసుకుందామని చెప్పేసి తను వెళ్ళేసరికి ఆల్రెడీ హీరోయిన్ టెర్రస్ మీద తాన్య అని తిడుతూ ఉంటుంది చనున్ నా మాటలన్నీ వినేసి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నువ్వేం ఫీల్ అవ్వకు ఆమె మాటలకి అని చనున్ చెప్తాడు హీరోయిన్ నేనేం ఫీల్ అవ్వట్లేదు తాన్య చెప్పింది కదా మీ ఇద్దరికి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పేసి నేను నేను ఎలా నమ్ముతాను అవన్నీ అని హీరోయిన్ చెప్తుంది వెంటనే చనోన్ నువ్వెందుకు నమ్మవు నీకు తెలుసా మా ఇద్దరికి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయో లేవో నీకు తెలియదు కదా అని చనోన్ అంటాడు అలా అనేసరికి హీరోయిన్కి ఏం అర్థం కాదనమాట అదేంటి ఇలా అంటున్నాడు చనోన్కి నా మీద ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి దానికి డౌట్ అరేజ్ అవుతుంది ఇంకో పక్క మన హీరో క్యాబిన్కి వెళ్ళి చూసేసరికి హీరోయిన్ అక్కడ ఉండదు దీని ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పి కాల్ చేస్తే కాల్ కూడా ఫోన్ కూడా అక్కడే ఉంటుంది ఇక మన హీరో వెంటనే గట్టిగా అరుస్తాడనమాట హీరోయిన్ పేరు అది టెర్రస్ మీదకి హీరోయిన్ కూడా వినిపిస్తుంది ఇక హీరో తన కోసం వెయిట్ చేస్తున్నాడు అని చెప్పి వెంటనే కిందకి వెళ్దామని చెప్పి డోర్ దగ్గరికి వెళ్తే ఆ డోర్ లాక్ అయిపోతుంది టెర్రస్ డోర్ ఇక తనకి ఏం చేయాలో ఏమీ అర్థం కాదు చనోన్ వెంటనే ఉండు ఏం పర్లేదు నా సెక్రటరీకి నేను కాల్ చేస్తాను అని చనోన్ అంటాడు కాల్ చేసే అప్పుడు సడన్గా బ్యాటరీ ఆఫ్ అయిపోయి ఫోన్ కూడా డెడ్ అయిపోతుంది ఇక ఇద్దరికి ఏం చేయాలో ఏమీ అర్థం కాదు టెర్రస్ మీద స్టక్ అయిపోతారు హీరో వెంటనే చనున్ క్యాబిన్కి వెళ్తాడు హీరోయిన్ ఏమన్నా అక్కడ ఉందేమో అని చెప్పేసి చనున్ సెక్రటరీని కూడా అడుగుతాడు చనూన్ ఎక్కడా అని చెప్పేసి తను నాకు తెలిసి టెర్రస్ మీదకి వెళ్ళుంటారు ఉంటారు అని చెప్తుంది వెంటనే మన హీరో టెర్రస్ మీదకి వెళ్తాడు అక్కడ ఇద్దరిని చూసి హీరోయిన్తో మీ ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు కలిసి మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు అని క్వశ్చన్ చేస్తే చనోని ఇలా చెప్తాడు నేను వచ్చేసరికి హీరోయిన్ ఇక్కడ ఉంది మేము కలిసి రాలేదు అని చెప్పి ఇక హీరో వెంటనే హీరోయిన్ చేపట్టుకొని తన క్యాబిన్కి తీసుకువెళ్ళిపోతాడు హీరోయిన్ని హీరో మిత్రు పైన ఏం మాట్లాడుకున్నారు అని హీరోయిన్ క్వశ్చన్ చేస్తే హీరోయిన్ నార్మల్ కాన్వర్జేషనే బట్ ఒకటి చనం సీక్రెట్ ఉంది అది నేను మీకు చెప్పను అని చెప్తుంది హీరో అయినా పర్లేదు నేను నీ బాస్ని కదా నువ్వు నాకు అన్నీ చెప్పొచ్చు అని హీరో అంటే హీరోయిన్ లేదు లేదు అలా నేను చెప్పను ఒకరు ఇక్కడ అని హీరోయిన్ చెప్తుంది ఇక మన హీరో కోపం వచ్చేసి నువ్వు నాకు చెప్పే వరకు ఈ డాక్యుమెంట్స్ అన్నీ వర్క్ చేస్తూ ఉండు ఎక్కడికి కథలు ఇవ్వను నేను నిన్ను వాష్రూమ్కి కూడా నువ్వు వెళ్ళకూడదు ఇక్కడ ఈ వర్క్ చేస్తూ ఉండు నేను చెప్పే వరకు అని హీరో ఇక కోపంగా అలా ఆర్డర్ వేస్తాడు హీరోయిన్కి ఇక హీరోయిన్ కూడా ఏం చేసేది లేక అక్కడ సోఫాలో కూర్చొని ఆ ఫైల్స్ చూస్తూ ఉంటుంది అక్కడే పక్క సోఫాలో మన హీరో పడుకుండిపోతాడు నిద్రలేచి చూస్తే నైట్ అయిపోయి ఉంటుంది హీరోయిన్ కూడా కూర్చొని అలాగే నిద్రపోతూ ఉంటుంది ఏంటి అబ్బా తిని ఏం చేస్తుంది అని చెప్పి వెంటనే హీరో వెళ్ళి తన పక్కన కూర్చుంటే తన నిద్రపోతూ హీరో మీద పడిపోతుంది భుజం మీద హీరో ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తన అంతా క్లోజ్గా ఉండేసరికి వెంటనే సడన్ గా హీరో క్యాబిన్ ఒకరు ఓపెన్ చేస్తారనమాట అక్కడ క్లీన్ చేసేవాళ్ళు ఎవరో డోర్ ఓపెన్ చేశారని చెప్పి వెంటనే హీరోయిన్ని తోసేస్తాడు మన హీరో హార్డ్గానే పుష్ చేస్తాడు సోఫా బాగా గట్టిగా తగులుతుంది హీరోయిన్కి ఆ వచ్చినా ఏం చెప్తుందంటే నైట్ అయిపోయింది కదా లైట్స్ ఆన్ అయ్యి ఉన్నాయి ఆఫ్ చేద్దామని వచ్చాను సార్ మీరు ఉన్నారని తెలియదు నేను వెళ్తున్నాను అని చెప్పి ఆమె అంటూ ఉంటుంది ఇంతలో మన హీరోయిన్ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఏంటి నువ్వు నేను నిద్రపోతుంటే అంతలా నన్ను తోసేసావు ఎందుకు అలా చేసావు అని చెప్పేసి ఆ మాటలు క్లీనింగ్ చేసే ఆమె కూడా వింటుందనమాట ఇక తను వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత హీరో హీరోయిన్తో ఎందుకు నువ్వు అంతలా అరుస్తున్నావు అందరూ విన్నారు నువ్వేమన్నావో నేను నీ బాస్ని మర్చిపోయావేంటి అలా ఎలా మాట్లాడతావని మన హీరో అంటాడు హీరోయిన్ మాత్రం అదేం పట్టించుకోదు ఇక ఇద్దరు ఇంటికి వెళ్దామని చెప్పి లిఫ్ట్ దగ్గరికి వెళ్తే అప్పుడే లిఫ్ట్ దగ్గరికి చనోన్ కూడా వస్తాడు హీరో ఏంటి నువ్వు ఇంకా వెళ్ళలేదా అంటే చనోన్ లేదు నేను వెళ్ళలేదు నిద్రపోయాను ఇప్పుడే లేచాను వెళ్తున్నాను అని చనోన్ చెప్తాడు సర్లే అని చెప్పి ముగ్గురు లిఫ్ట్లో వెళ్తూ ఉంటే సడన్గా లిఫ్ట్ ఆగిపోతుంది పవర్ కట్ అయ్యి హీరో హీరోయిన్ మాత్రం కొట్టుకుంటూ ఉంటారనమాట హీరో ఏమో తప్పంత హీరోయిందే హీరోయిన్ ఏమో తప్పంత మీదే అని చెప్పేసి వాళ్ళిద్దరలా క్యూట్గా ఫైట్ చేసుకుంటే చనోన్ అస్సలు నచ్చక గట్టిగా అరుస్తాడు వెంటనే ఇంతలో పవర్ వచ్చేస్తుంది ఎలివేటర్ ఎందుకు వెళ్ళిపోతుంది దిగిన తర్వాత వెళ్ళే అప్పుడు చనోన్ ఇలా చెప్తాడు హీరోతో నేను చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాను మీ ఇద్దరలా లిఫ్ట్లో అలా చేసేసరికి నాకు చాలా కోపం వచ్చిందని చెప్పి చనున్ కోపంగా వెళ్ళిపోతాడు హీరోకి ఏం అర్థం కాదనమాట చను ఎందుకు అలా బిహేవ్ చేశాడు ఇక హీరోయిన్ ఇంటికి వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే సండే కాబట్టి మళ్ళీ హీరో వాళ్ళ అమ్మగారిని మీట్ అవ్వడానికి చర్చికి వెళ్తుంది మన హీరోయిన్ అక్కడికి వెళ్ళి హీరో వాళ్ళ అమ్మగారికి కేక్ ఇచ్చేసి ఫొటోస్ కొని చూపిస్తుంది అనమాట హీరోవి అమ్మగారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి ఫొటోస్ చూయించిన తర్వాత హీరోయిన్ హీరో వాళ్ళ అమ్మకి ఇలా చెప్తూ ఉంటుంది నేను ఒక నేను మీకు ఒక విషయం చెప్పాలి ఇక మీకు హీరో గురించి నేనేం చెప్పలేను ఎందుకంటే రిజైన్ చేయబోతున్నాను ఆ కంపెనీలో నేను మీ నేమ్ యూజ్ చేసుకొని ఆ కంపెనీకి అప్లై చేశాను అందుకే నన్ను సెలెక్ట్ చేశాడు హీరో నేను తప్పు చేశానని నాకు అర్థమైంది అందుకే నేను రిజైన్ చేయాలనుకుంటున్నాను అని హీరోయిన్ హీరో వాళ్ళ అమ్మగారితో చెప్తుంది ఆమె ఏమి చెప్తుందంటే ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు నా ప్లేస్లో సబ్టెట్యూట్గా నువ్వు ఉంటావని నేను ఫీల్ అయ్యాను నువ్వు కూడా సడన్గా ఇలా హీరోని వదిలేస్తే ఎలా చెప్పు హీరో చాలా బాధపడతాడు ప్లీజ్ అలా చేయకు అని రిక్వెస్ట్ చేసుకుంటుంది అయినా కూడా నువ్వు ఆన్సర్ ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు నీ టైం నువ్వు తీసుకో పర్లేదు బట్ నువ్వు హీరోయిన్ మాత్రం వదులుకో అని తను హీరోయిన్కి చెప్తూ ఉంటుంది వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే దూరం నుండి వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ వీళ్ళిద్దరిని ఫొటోస్ ఒకరు తీస్తూ ఉంటారనమాట అతను ఎవరో కాదు చనోన్ వాళ్ళ అమ్మగారు ఒకరిని అపాయింట్ చేశారు కదా హీరోయిన్ గురించి డీటెయిల్స్ అన్ని కనుక్కోమని అతనే అనమాట హీరోయిన్ని ఫాలో అవుతూ ఆ చర్చ్ వరకు వచ్చి వాళ్ళిద్దరిని ఫొటోస్ తీస్తాడు ఆ ఫొటోస్ తీసుకొని చనోన్ వాళ్ళ గారిని వెంటనే మీట్ అయ్యి హీరోయిన్ గురించి డీటెయిల్స్ అన్ని చెప్తాడు యాక్చువల్గా హీరోయిన్ పేరు మిరిన్ తను చాలాసార్లు ఈ కంపెనీకి అప్లై చేసింది మిరిన్ పేరుతో బట్ లేటెస్ట్గా తను నీరంపం అని ఆ పేరుతో అప్లై చేయడం వల్ల తర్వాత హైర్ అయింది అని డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్పేస్తాడు అతను చనోన్ అమ్మకి ఇక చనోన్ వాళ్ళ అమ్మకు అంతా అర్థమైపోతుంది అనమాట హీరోయిన్ కి హీరో వాళ్ళ అమ్మగారు ఎక్కడ ఉన్నారో తెలుసు వాళ్ళిద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందని చెప్పేసి ఈ విషయాన్ని అతనితో ఎవరికి చెప్పొద్దని చెప్తుంది తను కూడా ఆ ఫొటోస్ తన దగ్గరే ఉంచుకొని ఈ ఫొటోస్ తో గేమ్ ఎలా ఆడాలో నాకు బాగా తెలుసు అని చెప్పి తను అనుకుంటూ ఉంటుంది మన హీరో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాడు ఆ మీటింగ్ లో హీరోయిన్ చనోన్ మణిత్ ఇంకా మ్యావ్ కాక్ నలుగురు ఉంటారు హీరోతో పాటు ఆ మీటింగ్ దేని గురించి అంటే హీరో ఆల్రెడీ ఆ ప్రోగ్రామర్కి వరకి మిస్సింగ్ పీపుల్ని ట్రాక్ చేయడానికి ఒక యాప్ని డిజైన్ చేయమని చెప్పి హెయిర్ చేసుకుంటాడు బట్ మణిత్ ఏం చెప్తాడంటే అది చాలా కష్టం సార్ నేను చాలా ట్రై చేస్తూనే ఉన్నాను నార్మల్గా మిస్ అయిన పీపుల్ యొక్క డీటెయిల్స్ అనేవి డేటాబేస్లో ఉండవు సో వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేయాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది నాకు ఇంకా టైం కావాలి అని చెప్పి మణిత్ అడుగుతూ ఉంటాడు హీరోని హీరో మాత్రం ఇప్పటికే నీకు చాలా టైం ఇచ్చాను ఇంకా తక్కువ టైమే ఉంది నువ్వు త్వరగా కంప్లీట్ చేయడం నీకు బెస్ట్ అని హీరో చెప్తాడు మణిత్తో ఇంతలో మ్యావ్క్వాక్ ఏమంటాడంటే నాకు ఒక డౌట్ ఉంది అదేంటంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మిస్ అయ్యారనుకోండి వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళంతట వాళ్ళే నేను ఎవరికి కనిపించకూడదని చెప్పి ఒక ప్లేస్లో దాక్కుంటే అప్పుడు ఎలా ఈ యాప్ యూజ్ అవుతుంది వాళ్ళెవరికి తెలియదు కదా ఉన్నారు అని మేవ్క్వాక్ ఇలా క్వశ్చన్ చేస్తాడు హీరో అలా ఎలా అవుతుంది అట్లీస్ట్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా చెప్పాలి కదా ఎక్కడికి వెళ్ళారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియాలని అనుకుంటారు కదా దానికోసమైనా మన యాప్ యూజ్ అవుతుంది అని హీరో అంటాడు ఇంతలో చనోన్ ఏమంటాడంటే నాకెందుకో మ్యావ్ కాక్ చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది ఒకవేళ మిస్ అయిన పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ వల్లే బుల్లి అయితే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్కి దూరంగా ఉండాలని కనిపించకుండా పోయే ఛాన్స్ ఉంది కదా ఆ కేసులో ఏం చేయాలి అని చెప్పి చనోన్ కూడా క్వశ్చన్ రైజ్ చేస్తాడు హీరో వాళ్ళ అమ్మగారి గురించే చనోన్ ఇండైరెక్ట్గా అంటున్నాడని చెప్పి హీరోకి అర్థమవుతుంది సిచ్యువేషన్ మళ్ళీ సీరియస్ అవుతుందని చెప్పి హీరోయిన్ మణిత్ని మ్యాకాక్ని మీటింగ్ అయిపోయింది దీని గురించి లేటర్ డిస్కస్ చేసుకోవచ్చు అని వాళ్ళిద్దరిని పంపించేస్తుంది వాళ్ళు వెళ్ళిన తర్వాత హీరో సీరియస్ అవుతాడు నువ్వు ఇందాక అన్న క్వశ్చన్ మా అమ్మగారిని కదా అన్నావు అని హీరో అడిగితే చనోన్ ఇక్కడ హీరోయిన్ ఉంది ఏం మాట్లాడుతున్నావు గుర్తుపెట్టుకో అని చనున్ అంటాడు హీరో హీరోయిన్కి నిజమంతా తెలుసు ఇంకా దాచేదానికి ఏమీ లేదు అడిగిన క్వశ్చన్కి ముందు ఆన్సర్ చెప్పు అని హీరో గట్టిగా చనున్ మీద అరుస్తాడు చనున్ కూడా ఇక చాలా సీరియస్ అయిపోయి ఇక్కడెవరు నువ్వు చెప్పింది వినడానికి లేరు నువ్వు సీఈఓ నా వల్ల అయ్యావు నేను చేసిన వల్లే నువ్వు సీఈఓ అయ్యావు ఎందుకలా అరుస్తున్నావు అని చెప్పి చనున్ కూడా కోపపడి వెళ్ళిపోతాడు అక్కడ నుండి హీరోయిన్ హీరోని కూల్చడానికి ట్రై చేస్తూ ఉంటే హీరో కోపంలో హీరోయిన్ మీద కూడా అరిచేస్తాడు నీకేం తెలుసు నా ప్రాబ్లం ఏంటో నీతో పాటు మీ అమ్మగారు ఉన్నారు అలాగే మీ అమ్మమ్మ గారు కూడా ఉన్నారు నాకు కదా మా మదర్ లేని నాకు తెలుసు ఆ బాధ ఏంటో ఆ వాల్యూ ఏంటో అని హీరో గట్టిగా అరిచేస్తాడు హీరోయిన్ ఇక బాధపడి చాలా వెంటనే అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి బయట కిచెన్ దగ్గర కూర్చొని నేడుస్తూ ఉంటుంది మన హీరో కూడా ఇక హీరోయిన్ ఏడుస్తుందని చెప్పేసి వెంటనే కిచెన్ దగ్గరికి వెళ్తాడు హీరో హీరోయిన్ అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటే హీరో కూడా కూర్చొని హీరోయిన్ చేపట్టుకొని ఐఎమ్ సో సారీ ఇంకెప్పుడు నీ మీద అలా అరవనని చెప్పి సారీ చెప్తాడు హీరోయిన్ ఇక దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది హీరో ఇప్పుడు నువ్వు బాధగా ఉన్నావు కాబట్టి నేను హ్యాపీ చేయడానికి మన ఇద్దరం కలిసి ఒక ప్లేస్కి వెళ్దాం అక్కడ ఈరోజు అంతా ఎంజాయ్ చేద్దామని చెప్పి హీరోయిన్ని ఆ పార్క్కి తీసుకువెళ్తాడు మళ్ళీ పార్కుకు వెళ్ళాక ఇద్దరు కలిసి అక్కడున్న రైడ్స్ అనే ట్రై చేసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అక్కడ గోస్ట్ హౌస్ ఉంటే దానిలోకి కూడా వెళ్తారనమాట హీరోయిన్ మాత్రం గోస్ట్ని చూసి చాలా భయపడుతూ ఉంటుంది హీరోకి ఫేస్ కనిపించదు కాబట్టి ఏమీ అర్థం కాదు అస్సలు భయపడ్డు హీరో అసలు ఈ గోస్ట్ ఎలా ఉంటారు నేను ఎప్పుడు చూడలేదు ఫేస్ నాకు కనిపించు కాబట్టి నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి హీరో మాట్లాడుతూ ఉంటాడు అదంతా అయిపోయిన తర్వాత హీరో హీరోయిన్తో మాట్లాడదామని చెప్పి మాట్లాడుతూ వెళ్తూ ఉంటే హీరోయిన్ హీరోని వీడియో తీద్దామని వీడియో తీస్తూ ఉంటుంది హీరో మాట్లాడుతూ ఉంటే వీడియో తీస్తూ తీస్తూ స్లిప్ అయిపోయి ఒక చోట కింద పడిపోతుంది మన హీరో ఏమో హీరోయిన్ తన వెంటే వస్తుంది అనుకొని ఇలా మాట్లాడుతూ ఉంటాడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎప్పుడు పెద్దగా నవ్వేవాడిని కాదు నువ్వు వచ్చిన తర్వాతే నేను చాలా మారిపోయాను ఈ మధ్య చాలా నవ్వుతున్నాను కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నీతో పాటు ఉంటే మన ఇద్దరం కలిసి డేట్ చేసుకుందామా డేటింగ్ స్టార్ట్ చేద్దామా అని క్వశ్చన్ చేసి వెంటనే వెనక్ వెనక్కి తిరిగి చూస్తే హీరోయిన్ అక్కడ ఉండదు ఇక హీరో కంగారు పడిపోతాడు అదేంటి తను ఎక్కడికి వెళ్ళిపోయింది మా అమ్మగారు లాగే సడన్గా డిజప్పియర్ అయిపోయేసరికి హీరోయిన్ టెన్షన్లో అక్కడంతా వెతుకుతూ ఎట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు హీరోయిన్ పేరుతో ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి ఇంతలో మన హీరోయిన్ చిన్నగా పైకి లేచి నేను ఇక్కడున్నాను ఇక్కడున్నాను అని చెప్పి అరుస్తూ ఉంటుంది హీరో హీరోయిన్ చూడగానే వెంటనే వెళ్ళి గట్టిగా హక్ చేసుకొని ఏమైపోయావు ఇంకెప్పుడు ఇలా సడన్ గా డిజపీర్ అవ్వకు అని గట్టిగా అరుస్తాడు బాధలో హీరోయిన్ కూడా ఇక హీరోయిన్ అలానే హక్ చేసుకుంటుంది హీరోకి తెలియదు కదా హీరోయిన్ అక్కడ పడిపోయి అందుకే డిజపియర్ అయిందని చెప్పేసి దాని లోపల లోపల నవ్వుకుంటూ ఉంటుంది ఇక ఆ రోజు నైట్ మన హీరోనే హీరోయిన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు డ్రాప్ చేసి ఈరోజు నువ్వు చాలా లేట్ అయిపోయింది కాబట్టి రేపు మార్నింగ్ నువ్వు లేటుగా రావచ్చు ఆఫీస్కి అని చెప్పి హీరో చెప్తాడు హీరోయిన్ ఇప్పటి వరకు మీరు చేసినంతా చాలా థ్యాంక్ యూ చేసినందుకు నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు చాలా హెల్ప్ చేశారు నేను మీకు రుణపడి ఉన్నాను అని చెప్పి గుడ్ బై చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత లేట్ అయినా కూడా హీరోయిన్ ఆఫీస్కి రాదు హీరోకి ఏమీ అర్థం కాదు నేను లేట్గా రమ్మని చెప్పాను మరి ఇంత లేటుగా ఇంకా రాలేదేంటా అని చెప్పి హీరో ఆలోచిస్తూ ఉంటాడు కిచెన్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ హాట్ చాక్లెట్ రెసిపీ ఎలా చేయాలో ఒక పేపర్ మీద రాసి అక్కడ స్టిక్ చేసి ఉంటుంది హీరో అది చూసి షాక్ అయిపోతాడు అదేంటి ఎప్పుడు లేనిది ఇలా చేసిందని చెప్పి వెంటనే హీరోయిన్కి కాల్ చేస్తూ ఉంటే కాల్ కనెక్ట్ కనెక్ట్ అవ్వదు హీరో ఇక్కడ టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఏమైందా అని చెప్పేసి వెంటనే క్షణం దగ్గరికి వెళ్ళి హీరోయిన్ని చూసావా అంటే క్షణం లేదని చెప్తాడు హీరో హీరోయిన్ ఎక్కడుందో అర్థం కావట్లేదు కనిపించట్లేదు కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు నువ్వు కూడా నాతో పాటు వస్తావా అని హీరో అడుగుతాడు చనోన్ హీరో ఇద్దరు వెళ్ళి ఆ డిపార్ట్మెంట్లో కామెను అడిగితే ఆమె ఏం చెప్తుందంటే టూ డేస్ బ్యాకే హీరోయిన్ తన రెసిగ్నేషన్ని సబ్మిట్ చేసింది నేను ఆల్రెడీ చెప్పాను మీ అప్రూవల్ కావాలని అయినా కూడా తనేం రెస్పాండ్ అవ్వలేదు అని తను చెప్తుందనమాట అప్పుడే వాళ్ళిద్దరికి అర్థమవుతుంది హీరోయిన్ తన రెసిగ్నేషన్ని సబ్మిట్ చేసిందని చెప్పేసి హీరో చనోన్ ఇంకా హీరోయిన్ ఎక్కడుందో వెళ్ళి ఫైండ్ అవుట్ చేద్దామని ఫిక్స్ అవుతారు చనోన్ వెళ్ళే అప్పుడు హీరోని నిజం చెప్పు ఈసారి తను కనిపించకుండా పోవడానికి నువ్వు అయితే రీజన్ కాదు కదా అంటే హీరో కాదని చెప్తాడు ఇక చనోన్ హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మగారిని కనుక్కుంటే హీరోయిన్ మార్నింగే వెళ్ళింది ఇంటి నుండి ఆఫీస్కి అనుకున్నాను నాకు తెలియదు అని చెప్తుంది చనోన్ హీరోయిన్ రెసిగ్నేషన్ సబ్మిట్ చేసింది తను చాలా వాల్యూబుల్ ఎంప్లాయీ మాకు మేము తనని కోల్పోవాలనుకోవట్లేదు అని చనోన్ చెప్తే హీరోయిన్ వాళ్ళ అమ్మగారు సరే తన ఇంటికి వస్తే నేను కాంటాక్ట్ చేస్తాను అని చెప్తుంది ఇంకో పక్క హీరో ఏమో హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి తిరిగిన ప్లేసెస్ అని సెర్చ్ చేస్తూ ఉంటాడు ఎక్కడ మన హీరోయిన్ కనిపించదు ఇక హీరో ఏం చేస్తాడంటే బిగ్నోయ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అక్కడేమన్నా ఉందా అని చెప్పేసి బిగ్నో ఏం చెప్తుందంటే బాగా థింక్ చేయి తను ఎక్కడుంటుందో నీకే బాగా తెలుసు నువ్వే ఎక్కువ టైం స్పెండ్ చేసావు కాబట్టి అని బాగా థింక్ చేయమంటే అప్పుడే హీరోకి ఒక ప్లేస్ ఐడియా వస్తుంది తను ఎప్పుడు చెప్తూ ఉంటుంది నేను ఎప్పుడు బాగాలేకపోయినా సరే ఆ ప్లేస్కి వెళ్తాను మా స్కూల్కి వెళ్ళే దారిలోనే ఆ ప్లేస్ ఉంటుందని చెప్పేసి ఇక వెంటనే హీరో ఆ ప్లేస్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు అక్కడికి వెళ్ళి చూస్తే హీరోయిన్ ఉంటుంది ఇక మన హీరో హీరోయిన్ చూసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు ఎవరికి చెప్పకుండా రిజైన్ చేస్తావా అసలు నేను ఫీల్ అవుతానని బాధ కూడా లేదా నేను ఎంతలా ఫీల్ అయ్యాను నీకు తెలుసా ఒక పర్సన్ మిస్ అయ్యారని పోలీస్ స్టేషన్లో పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాను అంతవరకు వెళ్ళాను ఎంతసేపటి నుండి నేను వెతుకుతున్నాను అని చెప్పి మన హీరో చాలా ఫీల్ అయ్యి అరుస్తూ ఉంటాడు హీరోయిన్ కూడా ఎమోషనల్ అయ్యి వెంటనే హీరోని హెక్ చేసుకొని ఆం సో సారీ అని చెప్తుంది ఇక హీరో చనోన్కి కూడా చెప్తే హీరోయిన్ కనిపించిందని చనోన్ ఇంటికి వెళ్ళిపోతాడు చనోన్ వాళ్ళ అమ్మగారు తాన్యాను కూడా ఇంటికి పిలిపిస్తుంది చనోన్ వాళ్ళ అమ్మగారు చనోన్కి ఇంకా తాన్యాకి హీరోయిన్ హీరో వాళ్ళ అమ్మగారితో ఉన్న ఫొటోస్ అన్ని చూపిస్తారు చూసిన వెంటనే చనోన్ షాక్ అయిపోతాడు అదేంటి వీళ్ళిద్దరికీ పరిచయం ఉందా అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఇలా మాట్లాడుతూ ఉంటుంది నాకు చాలా డౌట్గా ఉంది అసలు హీరోయిన్ అప్పుడే హీరోకి అంత క్లోజ్ ఎలా అవుతుంది అసలు తన ఎవరి సైడ్ ఉంది ఎందుకు వచ్చింది నీరాంపమ్మే తనని పంపించిందా ఏంటి నాకు అన్ని అనుమాన అనుమానాలే ఉన్నాయి తన వైపు నుండి అని చనోన్ అమ్మగారు అంటూ ఉంటారు ఇంతలో చనోన్ ఏమో లేదమ్మా హీరోయిన్ అలాంటిది కాదు అని చెప్తూ ఉంటే తానే చెప్తుంది మరి హీరోయిన్ ఎప్పుడన్నా హీరో వాళ్ళ అమ్మగారు తెలుసు అని చెప్పి దాని గురించి ఎప్పుడన్నా నీతో మాట్లాడిందా అంటే చనోన్ నో అని చెప్తాడు దీన్ని బట్టి అర్థం కావట్లేదా హీరోయిన్ ఏదో ప్లాన్తోనే వచ్చింది లేకపోతే హీరోకి అప్పుడే అంత సులువుగా ఎలా క్లోజ్ అవుతుంది హీరోకి నచ్చిన హాట్ చాక్లెట్ రెసిపీ తనకెలా వస్తుంది బిగ్నోయ్ తనకెలా పరిచయం ఉంటుంది ఇవన్నీ చూస్తుంటే నీకు అర్థం కావట్లేదా తను ఏదో ప్లాన్తోనే వచ్చింది అని తాన్న కూడా అంటూ ఉంటుంది ఇక చనోన్ అమ్మగారేమో ఏది ఏమైనా సరే తను ఎవరి సైడ్ ఉందో అన్ని డీటెయిల్స్ మనం కరెక్ట్గా కనుక్కోవాలి అని చను అని అమ్మగారు అంటారు ఇంకో పక్క మన హీరో ఇంకా హీరోయిన్ అరుస్తూ ఉంటాడు ఎందుకు నువ్వు చెప్పకుండా ఇలా వెళ్ళిపోయావు అని చెప్పేసి హీరోయిన్ ఏడుస్తూ హీరోతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది నేను షేమ్గా ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను ఒక తప్పు చేశాను అని చెప్పి హీరో నువ్వేం తప్పు నేనేం అనుకోవట్లేదే నువ్వు తప్పు చేశావని అని అంటే హీరోయిన్ లేదు నేను తప్పు చేశాను అదేంటంటే అని చెప్పబోతుంది ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి వెళ్ళే ముందు మీకు ఇష్టమైన డ్రామా ఏంటో కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్